முன்னந்திரு வாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. மாநிலத்தின் முன் நம் பெரியாழ்வார் வந்துதித்த ஆணிதன்னில் சோதி என்றால் ஆதரிக்கும் ஞானியக்கு ஒப்போர் ஒருவரில்லை இவ்வுலகுதனில் என்று நெஞ்சே எப்போதும் சிந்தித்திரு. உபதேசர தினமால் அனேதி ஆழ்வார்லு ஆச்சாரலு వాళ్ళ వైభవం గురించి గురు పరంపరలు ఎలా చెప్పిందో ఆ వైభవాన్ని పాసవ రూపంగా మన అనుసంధానం చెయ్యాలని చెప్పి అట్లాంటి ప్రయాసపడ్డాడు స్వామి మనవాలమని. ఆయన ప్రయాసపడినట్టు దాన్ని ఒక పాసరంగా అనుగ్రహించారు. అదిదా ఉపదేశరత్నమాలని పేరు. 73 పాసురాలు. కడాపాదరం ఎరుంబియప్ప అనే ఒక ఆయన శిష్యుడు, అష్టదిగ్గజంగల్లో ఒకరు ఆయన కూడా. ఆయన ఒక పాసర అనుగ్రహించారు. మొత్తం 74 పాసరాలు. దాంట్లో మనం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము ఆశ్చర్యమైన 17 పాసరం అనుభవిస్తున్నాము. పెరియాళ్వారి వైభవం గురించి 5 పాసరాలు చెప్పారు. దీనికి ముందు మొదలాళ్వారు ముగ్గురు వైభవం అనుభవించాము. పొయ్యాళ్ భూదత్తార్ పేయాళ్వాళ్ళు వాళ్ళ వైభవం అనుభవించాము. దాని తర్వాత కార్తికేయల్ కార్తికేయ తిరుమంగయాళ్వార్ వైభవం ఏమి, ఆయన అవతార దినమేమి అని చెప్పి దాన్ని అనుభవించాము. దాని తర్వాత అదే కార్తీక మాసం రోహిణి నక్షత్రం, అది తిరుపానాళ్వారిది, ఆయన అవతార దినం కూడా పూర్తిగా అనుభవించాము. దాని తర్వాత మార్గం కార్తీక అయిపోయిన మార్గశీర్షం, మార్గశీర్షంలో జ్యేష్ఠా నక్షత్రంలో తొండ్రపుడి ఆళ్వారి అవతారం, ఆయన్ని అనుభవించాము. దాని తర్వాత మకరమాసం అనే చెప్పే పుష్యమాసం, ఆ పుష్యమాసంలో తయ్యిల్ మగమిండ్రు తారణీల్ ఏற்றம் இந்த தையில் மகத்துக்கு சாத்துகின்றேன் துய்ய மதிப்பெற்ற மடிசெப்பிரான் பிறந்த நாள் என்று நற்றவர்கள் கொண்டாடும் நாள் అని చెప్పి తిరుమేషి ఆళ్వార్, ఆశ్చర్యమైన ఆళ్వార్. ఆయన ఒక ఆళ్వార్దా 3500 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నాడు. చాలు కాదు, 4700 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నారు. ఈ భూలోకంలో ఉండింది 4700 సంవత్సరాలు ఆయన ఒక ఆళ్వార్ద. మిగతా ఆళ్వారంతా 100 సంవత్సరాలే. ఇంతటికైతే నమ్మాళ్వారు అయితే ఆయన 32 సంవత్సరాలే, ఎక్కువ లేదు. అదే ప్రకారం మిగతా వాళ్ళంతా అంతంత 100 లోపలనే. అదే 4700 సంవత్సరాలు ఉన్నాడు ఈ తిరుమేషి ఆళ్వార్. ఆ తిరుమేషి ఆళ్వార్ మఘానక్షత్రంలో పుష్యమాసంలో అవతారం చేశాడు, అది అనుభవించాము. దాని తర్వాత మాఘమాసం, మాసి పునర్పూసం కాన్మినిండ్రు మన్నులగి తేసి తివసత్తి కేదన్నిల్ పేసిగుండేను కొల్లి నగరుకోను కులశేఖరన్ పిరప్పాల్, కులశేఖరాళ్వారి అవతారం. ఆ కులశేఖరాడు అవతారం చేసింది మాఘమాసం పునర్వసు నక్షత్రం, అది అనుభవించాము. అది అయిపోయిన తర్వాత ఫాల్గుణ మాసం, ఫాల్గుణ మాసంలో ఏ ఆళ్వార్లు అవతారం చేయలేదు. దాని తర్వాత చైత్రమాసం, చైత్రమాసంలో మధురగవి ఆళ్వారు అవతారం ఉంటే కూడా ఇప్పుడు మొదటి మొదలు తీసుకున్న ప్రతిజ్ఞ ఏమంటే ఆళ్వాళ్ళు 2 భాగాలుగా చేశాము, చర్మ పర్వ నెట్టై ప్రథమ పర్వ నెట్టై. చర్మ పర్వ నెట్టై అంటే ఏంది, దాంట్లో చర్మ పర్వ నెట్టే ఆచారుడే దేవుడు అని చెప్పి ఆ ఆళ్వారులో లోపల ఒకరు ఆళ్వారిని దేవుడిగా పెట్టుకునేది అది చర్మ పర్వ నెట్టై. ఆ ప్రకారం 2 ఆళ్వారులు ఆ ప్రకారం ఉన్నారు, ఆండాళ్ళ తల్లి తర్వాత మధురగవి ఆళ్వారు. వాళ్ళు తనిగా సపరేట్గా పెట్టేశారు. అప్పుడు అది కాకుండా మిగతా 10 ఆళ్వారు ఉన్నారు కదా, ఆ 10 ఆళ్వార్ ప్రథమ పర్వ నిష్టై అని చెప్తారు. అట్లాంటి ప్రథమ పర్వ నిష్టైలో చైత్రమాసం వచ్చిన ఆ మధురగవి ఆళ్వారిని వదిలేసి మళ్ళా వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో ఉండి వచ్చిన స్వామి నమ్మాళ్వారు అవతారాన్ని తీసుకున్నాడు. ఏరారు వైగాసి విశాఖత్తి నేట్రై పారోరు అరియ పగరుగండ్రేన్
சீராரும் வேதம் தமிழ் செய்தமையன் எழில் குருகை நாதன் அவதரித்தனால்னு செப்பி ஆ பாசனம் அனுகிரகிச்சாரு. தான் தர்றது இங்கோ பாசனம் ரெண்டு பாசனாலும் மதுரகவியாதி நம்மாழ்வார்க்கு உண்டோ வைகாசி விசாகத்து கொப்பரு நாள் உண்டோ சடகோபர் கொப்பருவர் உண்டோ திருவாய்மொழி கொப்பு தென் குருகை குண்டோ சலபனம் சூசியம். అట్లయితే నాలుగు తీసుకున్నాడు వైగాసి విశాఖానికి సమానమైన ఒక రోజు ఉండదా? లేదు. అదే మనం తిరువాయుమిడికి సమానమైన గ్రంథం ఉండదా? లేదు. నమ్మ ఆళ్వారికి సమానమైన ఆళ్వారు ఉండాలి? లేరు. తిరుక్కురుగూరు అనే తెన్ కురుగూరు దానికి సమానమైన ఊరు ఉండదంటే లేదు అని చెప్పి నాలుగు ప్రధానంగా పెట్టుకొని నాలుగు లేదు అని చెప్పి దాని వైభవాన్ని అనుభవించాము. దాని తర్వాత పెరియాళ్వారి గురించి ఐదు పాసురాలు. இன்றை பெருமையறிந்திலையோ ஏழனெஞ்சு இன்றைக்கண் ஏற்றமெனிலுரைத்தேன் நன்றி புனை பல்லாண்டு பாடிய நம் பட்டர்பிரான் வந்து சேர்த்த நல்லாணியில் சோதினாள் அஞ்சு செப்பி சோதினாள் அண்டே சோதி அண்டே சுவாதி சுவாதி நட்சத்திரி சோதி என்றார். அட்லாண்டு சோதி அஞ்சு செப்பி ஆ நட்சத்திரம்லோ வச்சரு. ஆ நட்சத்திரம் அவதாரம் சேசி அது மாத்திரம் காது, இது மனசுக்கு செப்துனாடு மணவாள மாமன் ஏந்தே இன்றை பெருமை அறிஞ்சிலோ ஏட நெஞ்சே பேதரால் நெஞ்சி என் மனசே பேதம் ஏன் பேதத்தனங்க உண்டாவே அட்டத்தேமே டப்பு லேதனி காது. ஆ பேத பேதத்தனம் அண்டே ஏந்தே தெலுசுக்கோவாசின் தெலுசுக்கோக்குன்னு உண்டாவே அதுதான் பேதத்தனம். அட்லா ஏட நெஞ்சே இன்றை பெருமை அறிஞ்சிலையோ ஏட நெஞ்சே இன்றைக்கன் ஏற்றம் எனுரைக்கேன் இருபது ஏன் வைபவம் நீ செப்தான் நன்றி புனை. சாலா ஆச்சரியமைன ஒக ఆయనకి అప్పుడప్పుడు ఆయన అక్కడప్పుడు ఇట్లాంటి పెరియాళ్వారు అవతారం చేసి ఎంత నాకు ఇదన్నీ చేసేడు అని చెప్పి అది గుర్తు పెట్టుకుంటా ఉండాలంట. అంత మాత్రం ఆయనకి థ్యాంక్స్ చెప్తా ఉండాలంట. ఆ ప్రకారం నండి పొని పళ్ళాండు పాడియ నమ్ పట్టర్ బిరాన్. పట్టర్ బిరాన్ అంటే బిరాన్ అంటే ఉపకారుడు. పట్టర్ బిరాన్ అంటే ఇద్దరికి ఉపకారం చేశాడు. భగవంతుడికి ఉపకారం చేశాడు, విద్వాంగులకు ఉపకారం చేశాడు. విద్వానులకి ఏం స్వామి ఉపకారం చేశాడు? పరదేవత ఎవరిని తలవల వేండియ వేదంగులోది విరైంది కిడియరుతాన్ అని చెప్పి ఆ పరదేవత ఇతని నిర్ణయం చేశాడు. శ్రీమన్మాడు శ్రీమన్నారాయణ పరదేవత అని నిర్ణయం చేశాడు కదా, అది విద్వానులకు చేసిన ఉపకారం. అదే భగవంతుడు చేసిన ఉపకారం ఏమే, ఆయన కూతుర్ని. ఆయన కూతురు ఎవరు? తూడిక్కుడిత్త నాచ్యార్ తల్లి ఆండాల్. ఆ ఆండాల్ని ఇచ్చి వివాహం చేయించాడు కదా. అప్పుడు ఆయనకి ఏమైంది? మామగారు అయిపోయాడు. గురుముఖ అనదీత్య ప్రాగభేదాన్న శేషాన్ నరపతి కరుక్లుప్తం శుల్కమా తాతుకామగా స్వచర అమరవంజం రంగనాథస్త సాక్షాత్ స్వచరం అని చెప్తాడు కదా. అట్లాంటి స్వచరం అని ఆ మామగారుగా అయిపోయాడు. అమరవంజం రంగనాథస్త సాక్షాత్ జుజుకుల తిలకంతం విష్ణుచిత్తం నమామించుడు అట్లాంటి విష్ణుచిత్తని క్షేమిస్తానని చెప్పి ఆ తనియన్ నాదముని అనుగ్రహించింది. అయినా కూడా ఆ ప్రకారం ఇంటి పెరుమయ్య రిందిలేయో ఏడనెంజే అని చెప్పి ఆ పదహార పాసనంలో ఈ స్వాతి నక్షత్రానికి ఉండే వైభవం ఏమని చెప్పి చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది 17వ పాసనం. మానిల తిన్ముణ్ నం పెరియాళ్వార్ వందుదిత్త ఆనిదన్నిల్ శోధి ఎండాల్ ఆదరికం జ్ఞానియర్కు ఒప్పోరిల్లై ఒప్పోర్ ఒరువరిల్లై ఉలగుదనిల్ ఎండి నెంజే ఎప్పోదని సింధిత్తిరు. ఆనిదన్నిల్ శోతి, ఆని అంటే జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో స్వాతి నక్షత్రంలో అవతారం చేసిన ఆ పెరియాళ్వార్ అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞాని. ఆ జ్ఞానికి జ్ఞానానికి సమమైన వాళ్ళు ఈ లోకంలో ఉంటారా? ఉండరు. ఆ జ్ఞానికి సమమైన వాళ్ళు ఇదంతా మనం చూసేసాం. ఆ జ్ఞానికి సమమైన వాళ్ళు మన లోకంలో ఉంటారా? ఉండరు స్వామి. ఏం ఎందుకు స్వామి అంటే స్వాతి నక్షత్రానికి అంత వైభవం. అదిదా ఆ స్వాతి నక్షత్రం దా శోతి అంటారు. ఇప్పుడు రెండు విధంగా నేను చెప్తాను, కొంచెం గుర్తుగా ఇది వెనుకోండి. ద్రావిడ భాషను స్వాతియే, బాగా తెలుసుకోండి. ద్రావిడ భాషను ఈ నక్షత్రానికి పేరు స్వాతియే. అయితే ఇక్కడ మనబాలమని శోతి అని పెట్టినాడు. శోతి అంటే జ్యోతిస్వరూపం అంటారు కదా, అది జ్యోతి. జ్యోతి 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 అంటారు. అయితే ఇక్కడ జ్యోతి కాదు, ఈ శబ్దం శోతి. శోతి అనేది వేరు, జ్యోతి అనేది వేరు. జో జో అంటది కదా, జోకటేది జోకటేది అంటుండే జో అనేది ఆ శబ్దం అనేది వేరు, అది జ్యోతిష్ స్వరూపం కదా. శోతి అనేది ఆ జ్యోతిని మనం
ద్రావిడ భాషలో చెప్పంటే శోతిని వస్తుంది. జ్యోతిని ద్రావిడ భాషలో చెప్తే శోతిని వస్తుంది. అయితే ఇక్కడ స్వాతిని శోతిని చెప్పాడా, జ్యోతిని శోతిని చెప్పాడంటే స్వాతినిదా శోతిని చెప్పాడు. స్వాతినిదా స్వాతి ప్రకాశంగా ఉంటుందట, అందువల్ల అది జ్యోతి కదా, ఆ జ్యోతిని శోతి. అందుకే ద్రావిడ, అందువల్ల ఆనిదన్ని శోతి ఎండ్రాల ఆదరికం ఆని, అది ఆని అంటే జ్యేష్టమాసం. జ్యేష్టమాసంలో స్వాతి నక్షత్రం చెప్తే అంత మాత్రం దాని మీద అంత అభిమానం అంట జ్ఞానులకి. అట్లాంటి జ్ఞానులకు సమానమైన ఎవరు ఉండారా, ఎవరు లేదు అని చెప్పి ఇది మనం పూర్తి చేశాము. అయినా కూడా దీనికి ఇంకా మనం రెండు మూడు విషయాలు చెప్పక ఇంకా అది మనం చూడలేదు. ఏం చూడాలంటే ముప్పిరి ఉట్టియ నక్షత్రం అని చెప్పి దీనికి పేరు. అటైతే కొన్ని నక్షత్రాలకంతా మూడు స్వాములు అవతారం చేసే నక్షత్రం. అటైతే ఆళ్వార్ల అవతారం, భగవంతుడు అవతారం, పూర్వాచారుల అవతారం, ఈ మూడు అవతారం ఆ నక్షత్రానికి ఉండిందంటే ఆ నక్షత్రానికి ముప్పిరి ఉట్టియ నక్షత్రం పెరిగి అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. ఆ ప్రకారం శ్రవణ నక్షత్రం చూసాము, త్రిలోకాచార్యర్, వామన భగవంతుడు, వేదాంత దేశికులు, ఇది ముప్పిరి ఉట్టి నక్షత్రం. అదే ప్రకారం ఈ స్వాతి నక్షత్రం ముప్పిరి ఉట్టి నక్షత్రం. ఎవరెవరు స్వామి, మొదట పెరియాళ్వారు మనం చూస్తున్నాము స్వాతి నక్షత్రం, దాని తర్వాత పెరియ తిరుమల నంబి, ఆయన కూడా స్వాతి నక్షత్రమే, అందువల్ల ఆయన. దాని తర్వాత భగవంతుడు నరసింహుడు, ఆ నరసింహుడు అవతారం చేసి స్వాతి నక్షత్రం అవతారం చేశాడు. దానిదా మనం ఇప్పుడు చూస్తున్నాము. ఏమంటే వ్యాఖ్యానం అంతా పూర్తిగా నేను చెప్పేశాను, అయినా కూడా దీంట్లో ఈ విషయంలో ఎట్లా ఉంటుంది స్వామి స్వాతి నక్షత్రం అంటే. ఇప్పుడు పెరియ తిరుమల నంబి స్వాతి నక్షత్రం చెప్పారు, అప్పుడు పెరియాళ్వారు చేసిన కైంకర్యం ఆయన చేసి ఉండాలి కదా, చేశాడా, అదే కైంకర్యం చేశాడా. ఆ ప్రకారాన్ని ఆయన ఏం పెరియాళ్వారు ఏం చేశారు, పూచూడలు కాపిడలు ఏదేదో చేశాడు కదా, నీరాటం చేశాడు, పూచూడలు చేశాడు. పూచూడలు అంటే పుష్ప కైంకర్యం, మన నిత్యానుసంధానం ఉంటుంది. కాపిడల్ను ఒక గ్రంథం, ఒక గ్రంథం ఉంటుంది, పూచూడలను గ్రంథం ఉంటుంది, నీరాటంను ఉంటుంది, ఇంత చూసి ఉంటారు. అదన్నీ పెరియాళ్వారు. ఆనిరై మెక్కని పోది అరుమరుందావదరివా కానకమెల్లాం తిరిగి ఉన్ కరియ తిరిమేని వాడ செண்பக மல்லிகையோடு செங்கல் நீர் இருவாட்சி என்பவர் பூவும் குறந்தேன் இன்றுவை சூட்டபாவென்றும் செப்பி இதந்தா பூச்சூடல் அண்டே அது புஷ்பகைங்கரியம். புஷ்பகம் பெரியாழ்வார் சேசாடு, பாகனே சேசாடு. ஆ பிரகாரம் எவரு சேசிண்டாளா, பெரிய திருமல் நம்பி சேசிண்டாள். இங்க மனம் நரசிம்மன் தீஸ்கோலேது, பெரிய திருமல் நம்பி சேசிண்டாள், செய்யிச்சுண்டாடா சூடாரா. தான் தர்வாத ஆயன ஸ்நானம் செய்யிச்சாடு எவருக்கு, కృష్ణుడికి. వెన్న యలంద గుణంగం వెలి, తల్లి భావంలో వండుకొని వెన్న యలంద గుణంగం వెలయాడు పొడిదియుం కొండు తిన్నన వీరా ఉన్నై తెయ్తి కిడక్కనానుట్టేన్ ఎన్నై పులిప్పళంగుండు ఇంగెత్తని పోదుమిరిందేన్ నన్నలరియ బిరానే నారణా నీరాడవారా అని చెప్పి ఆ ఇప్పుడు కూడా తిరుమంజనప్పుడు ఈ పాసురాలు సేవిస్తారు. తిరుమలలో కూడా సేవిస్తారు ఈ పాసురాలు. తిరుమంజన కాలంలో మొదలు ఉపనిషత్తుగా సేవిస్తారు, దాని తర్వాత పురుష సూక్తిని సేవిస్తారు. అదంతా అయిపోయిన తర్వాత ఇది వెన్నయలంద గుణమైన పదికాన్ని, ఇది పెరియాళ్వారి తిరుమలలో ఉండే పాసురం, అదిని సేవిస్తారు. అప్పుడు నీరాటం అనేది, స్నానం అనేది పెరియాళ్వారు చేసినారు. అదే ప్రకారం పెరియ తిరుమల నంబి చేసినారా అది. దాని తర్వాత కాపిడల్, కాపిడల్ అంటే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాన్ని చేసి కదా, ఇదంతా పెరియాళ్వారు చేసింది. అదే ప్రకారం పెరియ తిరుమల నంబి చేశాడంటే చేశాడు. జ్ఞాన చుడర్ విలక్ చుడర్ విషయ నీరాట్టినార్ కాపిట్టార్ ఎందు చెల్లం. అటంటే జ్ఞానచుడర్, ఆయన పెరియాళ్వార్ పాసరం ఎత్తినాడు జ్ఞానచుడర్ని. ఒక చుడర్, చుడర్ అంటే ఏంది, జ్యోతి. జ్ఞానం అంటే ఏంది, జ్ఞానం. ఆ జ్ఞానం అనే జ్యోతిని పెట్టుకొని ఏం చేశాడు, దానివల్లనే నీరాటం చేశాడు. నీరాట అంటే స్నానం, నీరాట ఉత్సవం అండాలు జరుగుతాయి తెలుసు అండాలకి. అదే మార్గశీర్ష మాసంలో కడా ఏడు ఏడు రోజులు నీరాట ఉత్సవం పేరు. మళ్ళీ ఎనిమిది తొమ్మిది రోజులకి అయిపోయింది మనవాళ్ళ మామిడి కోసం. ఎందుకోసం అంటారంటే ఆ ప్రకారం ఇది చేశాడు. అటంటే ఇదన్నీ అప్పుడు నీరాట ఉత్సవం కానీ, కాపిటల్ ఉత్సవం కానీ, పూచూడ ఉత్సవం కానీ,
ఇదంతా చేస్తేదా ఆ స్వాతికి ఈ స్వాతి సరిపోయింది అటైతే అక్కడ పెరియాళ్ళవారు ఏం చేశాడో అదే ప్రకారం చేశాడని తెలుస్తుంది. అయితే ఇదంతా ఎట్లా స్వామి, ఈయన ఎవరు పెరియ తిరునమ్మింటే రామానుజుల వారికి మేనమామ, రామానుజుల వారికి మేనమామ, ఎంబారికి మేనమామ, రామానుజులకి మేనమామ, ఆయన సహోదరులు ఇద్దరు శ్రీదేవి భూమిదేవి అని చెప్పి వాళ్ళిద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు కదా, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒకటి రామానుజుల వారు ఇంకోటి స్వామి ఎంబారు అని చెప్పి అప్పుడు అక్కడ కైంకర్యం చేసేడుదా అప్పుడు రెండు ఇద్దరికి ఇద్దరు కుమారులు అవతారం చేశాడు. అయితే ఈ ప్రకారం అక్కడ జరిగింది ఆ స్వామి స్వాతి నక్షత్రం అవతారం చేసిన జరిగింటే అక్కడ ఏదైనా చేసినాడు, ఈయన ఉండింది తిరుమలలో, అందుకే ఈయనకి పేరే పెరియ తిరుమల నంబి అని పేరు, పెరియ తిరుమల నంబి అని ఈయనకి పేరు. తిరుమలలో ఈ ప్రకారం చేసాడు. తిరుమలలో ఒకటి శ్రీనివాస పెరుమల ఎలా ఉంటాడు, జ్ఞానచ్చుడర్, జ్ఞానచ్చుడర్ అంటే ఏంది, ప్రకాశంగా ఉంటాడు. అయితే ఇప్పుడు కూడా ప్రకాశంగానే ఉంటుంది, రాత్రి అయితే కూడా ప్రకాశంగానే ఉంటుంది. ఆళ్వారు ఎప్పుడు ప్రకాశంగా ఉంటాడని చెప్పాడో అక్కడ ఎప్పుడు పోతేనో పగటిలాగా ఉంటుంది, డే టైం లాగా ఉంటుంది, అక్కడ చీకటి అనేదే కనిపించదు. మనకు కనిపిస్తుంది అంటే కనిపించదు, రాత్రి అయితేను ఎలుతూరుగా ఉంటుంది, పగలైతేను ఎలుతూరుగా ఉంటుంది. చిందామణిగల్ పగరళ్ళ పగల్ చేయి తిరివేంగడత్తానే ఆళ్వార్ పాసురం, చిందామణిగల్ పగరళ్ళ పగల్ చేయి తిరివేంగడత్తానే అందో అడియే ఉడబాధం పగలగిల్లే ఇరయమే అని చెప్పి పాసురం. ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం ఉండే కదా, ఆ ప్రకారం అక్కడ ఉంటుందే, ఆ ప్రకారం ఇక్కడ చేస్తున్నా అంటే ఉండదే. ఆళ్వార్ పాసురం ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమని మూడో పత్తి మూడో తిరువావిడి, దాంట్లో మొదట పాసురం ఎళుల్గొల్చోతి ఎందదందదందకే, ఎళుల్గొల్చోతి చోతిని వస్తుంది చూడండి, ఆ చోతి అనే దేవుడు తిరువేంగడబడియాను, అందువల్ల పెరియాళ్వారు జ్ఞానచ్చుడని చెప్పాడు, ఈయన నమ్మాళ్వారు చోతి అని చెప్పాడు. అయితే పెరియాళ్వారు చెప్పిన పెరుమాళ్ళని తిరువెళ్ళరే పెరుమాళ్, అయితే ఈయన నమ్మాళ్వారు చెప్పింది తిరువేంగడబడియాను, అయితే తిరువేంగడబడియాను చెప్తే కూడా ఎదుల్గొల్చోది ఎదుల్గొల్చోది అంటే సరి స్వామి ఆ తిరువేంగడముడయా విషయంలో స్నానం చేయించాడా నీరాట్టం చేయించాడంటే అదే ప్రకారం పుష్పకైంకర్యం చేసాడా అదే ప్రకారం కాపిడల్ కాపిడల్ పల్లాండండు కాపిడం పాన్మయంతాల్ ఆ కాపు అంటే రక్ష ఆ రక్ష చేశాడంటే చేశాడు ఎలా స్వామి చేశాడు ఎట్లా చేశాడు ఏ ప్రకారం చేశాడంటే పెరియ తిరుమల నంబి సుమందు మామలర్ నీర్సుడర్ ధూపం కొండు అమందు వానవర్ వానవరు కోనుడం నమండడం తిరువేంగడం నంగట్కి సమన్గొల్ వీడు తరం తడంకుంట్రమేని మూడో పత్తు మూడో తిరువాయువులో వచ్చే భాషణం ఇది. దాంట్లో ఒక భాషణం, దాంట్లో పుష్పాలంతా తీసుకొని 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 ధూపదీపం చూపిస్తారంట, పుష్పాలు తీసుకోబోతారంట, హారతి తీస్తారంట, ఇదన్నీ చేస్తున్నా అని చెప్పి నమ్మాళ్వారు పాసనం చెప్తాడు. సరే స్వామి మీరు చెప్పింది అయితే సరే ఒప్పుకుంటాను, ఇది నమ్మాళ్వారు పాసనం పెట్టుకొని పెరియ తిరుమల మీరు కైంకర్యం చేసిన ఎలా చెప్తారు, నమ్మాళ్వారు స్వాతి నక్షత్రం అవతారం చేశాడా, లేదా స్వాతిలో అవతారం చేసింది పెరియాళ్వారు, అదే స్వాతిలో అవతారం చేసింది పెరియ తిరుమల నంబి, అట్లాడు ఈయన అవతారం విశాఖ నక్షత్రం, అట్లాడు ఈయన పాత్రను చెప్పుకొని అది చెప్తున్నారంటే అయితే అట్లా కాదు. దీంట్లో ఒక ఐతిహ్యం చెప్తుంది ఈ పాసనంలో, సుమందు మామల నీచుడ ధూపం కొండు అమందు వానవర్ వానవర్ కోనడం నమండడం తిరువేంగడనంగట్టు శమన్గొల్ వీడు తరం తరం ఉంటాం. ఏం ఐతిహ్యం అంటే మన పాసనం పద్నాలుగో పాసనం ఇది స్వామి, తిరుప్పావయం తిరుప్పావయ 14వ పాసురం ఉంగల్ పడక్కడై తోటత్తు వావియుల్ శంగరి నీర్వా నిగండు అంబల్ వాయిని పొప్పినవని. ఈ పాసురానికి తిరుమలకి సంబంధం ఉండదు, ఈ పాసురానికి తిరుమలకి సంబంధం ఉండదు. దాంట్లో ఏమి తింటున్నా తంగల్ తిరుక్కోవిల్ శంకిడువాన్ పోగిండ్రాన్, తంగల్ తిరుక్కోవిల్ శంకిడువాన్ అంటే శంఖనాదం, శంగిడు అంటే శంఖనాదం, శంఖనాదం చేస్తున్న విశ్వరూపం చేస్తున్నారు, ఓ విశ్వరూపం అవబోతుంది లేవు 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 అని చెప్పి ఆండాల్ ఈ ప్రకారం చెప్పినట్టుగా అక్కడ బాసురం శంఖనాదం. ఎప్పుడైనా కానీ మన ఊర్లంతా తక్కువ, మీరు ఉత్తర దేశంతో పోయారనుకోండి అక్కడ ఎప్పుడు చూసి శంఖు ఉత్తా ఉంటారు, అటైతే విశ్వరూపం ఉంటే శంఖు తెస్తారు ఆ శంఖ. ఇక్కడ ఇక్కడైతే ఉదరా స్వామి ఊతారు, అక్కడ తగ్గిపోయింది ఇక్కడ.
చాలా మాత్రం తగ్గిపోయింది. ఇక్కడంటే మేము మన సౌత్ సైడ్, నేను చెప్పేది నార్త్ సైడ్, ఇప్పుడు కూడా వాళ్ళు సంఘం పెట్టుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు శంఖనాదం వస్తుందంటే విశ్వరూపానికి పెరుమాళ్ సిద్ధంగా అయిపోయారు. అంతిన మాత్రం ఆ విశ్వరూపం పూర్తిగా వస్తే ఉంటుంది. శంఖనాదం చేసుకుని విశ్వరూపం ఒక అర్థం, ఇంకోటి ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే శంగల్ తిరుక్కోవిలి శంగిడువాన్, శంకు శంక్ అంటే శలాకా షావి అంటారు. తాలి షావి షావి అంటే ఇది తాళం, మనం బీగంపురం తీస్తాం కదా ఆ తాళం, దానికి షావి అంటారు. ఆ షావి అనే శబ్దానిగా శంకు అనే ఒక శబ్దంలో శలాకా షావి అంటారు. శలాకా షావి అట్టితే ఆ కోయిల్లో రాత్రి అయితే మేఘముద్ర వేస్తారు, బీగముద్ర వేసేసి మళ్ళీ తీసుకొచ్చి గొళ్ళ మండపం ఉంటుంది, నాలుగు కాల మండపం. ఆ రాజగోపురం ఇది కూడా నాలుగు కాల మండపం. ఇప్పుడు అంతా పూజేశారు, వేలాగా పూజేశారు. ఎప్పుడైనా గుళ్ళో ఆగమ ప్రకారం ఎట్లా ఉండాలో ఆ ప్రకారం ఉండాలి. నా సౌకర్యం కోసం అది మార్చుకోకూడదు. నా సౌకర్యం కోసం అది మార్చిందే ఎంతనో ఏమిటే, దాంట్లో శ్రీ వైష్ణవ సంప్రదాయాలు విషయాలంతా ఆ వెయ్యి కాల ఆ వందకాల మండపం ఉంది లోపల, అది పుట్టిగా కొట్టేశారు. ఇప్పుడు ఆ వందకాల మండపంలో ఎంత మాత్రం శ్రీ వైష్ణవ సంప్రదాయ విషయాలంతా దాంట్లో ఉనింది, అదంతా ఉనిందంటేనే ఓ వీళ్ళు వైష్ణవాళ్ళని స్ప్రెడ్ చేస్తారని చెప్పి అదంతా పూర్తిగా ఏం చేసి తీసేశారు, అన్నీ తీసేశారు. మళ్ళీ కడతా ఉన్నారు, ఎక్కడ కడతారు, అంత ఏం కట్టబోయేది లేదు, ఏం చేయబోయేది లేదు. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం చేశాడు. అప్పుడు తంగల్ తిరుక్కోవిల్ చంగిడువాన్ పోయిన శంఖం అంటేనే, శంఖం అంటే ఏంటి, చలాకా చావి తాళం వేసి గొల్ల మండపంలో తీసుకొచ్చి పెట్టి అక్కడ గొల్ల మండపంలో జియర్ స్వామి వాళ్ళు ప్రతినిధి ఉంటారు. ఆ జియర్ స్వామి ప్రతినిధి, జియర్ స్వామి అంటే పెరియ కేల్వి అప్పని సిరియ కేల్వి అప్పని ఇద్దరు జియర్ స్వామిలు ఉంటారు. ఒక జియర్ స్వామి రామానుజుల వారు నియమనం చేసింది, ఇంకో జియర్ స్వామి స్వామి ఇంకో జియర్ స్వామి ఈయన స్వామి మనవాలమామి నియమనం చేసింది. ఆ రెండు జియర్ స్వామిని నియమనం చేశారు కదా, ఆ నియమనం చేసిన ప్రకారం ఆ రెండు జియర్ స్వామి ఉంటారు. వాళ్ళుగా అక్కడ సన్నతి కైంకర్యాలని పూర్తిగా చేస్తారు. అట్లా ఉన్నాడు పెద్ద జియర్ స్వామి, దానిదా పెరియ జియర్ని పేరు ఆయనకి. అట్లా పెద్ద జియర్ స్వామి ఆయన ఒక ఉంగరం వేసుకుంటాడు, ఆ ముద్రా ఉంగరం పేరు, ముద్ర హనుమంతుడు ఉంగరం పేరు. ఆ ఉంగరం వేసుకుని ఆ పెరుమాళ్ళకి ఏమేం చెయ్యాలో అన్ని చేసి ఆ అఖిలాంట కోడి బ్రహ్మాండ నాయకుడు ఆయన, అఖిలాంట కోడి బ్రహ్మాండ నాయకుడే ఆయన. సొమ్ము ఎంత ఉంటుందో ఆయన సొమ్ము అన్నిటికను నిత్యపడి నిర్వాహం చేసేది ఈ పెద్దజీవ స్వామిదా. లేదే స్వామి, అంత టీటీడీ దేవస్థానమే కదా చేస్తుంది, ఇది ఆ కాలం ఇట్లా ఉంది. ఇప్పుడంతా తీసుకున్నారనుకోండి అది వేరు, అయినప్పుడు ఇప్పుడు కూడా అది అట్లే ఉండాలని చెప్పి ఆ తాళం వేసిన తర్వాత జియర్ స్వామి మఠాలను తీసుకొచ్చి తాళం పెట్టేసి మళ్ళీ తీసుకుంటారు. అది ఆ తాళం రాత్రి అయితే ఇప్పుడు ఒక గంటకో ఒకటికో వేస్తారు తాళం. తాళం వేసిన తర్వాత అక్కడి నేరుగా ఎక్కడికి వస్తుంది అంటే గొల్లమండపం వస్తుంది. ఆ గొల్లమండపం దగ్గర జియర్ స్వామి ప్రతినిధి ఉంటారు, అదే ప్రకారం దేవస్థానం వాళ్ళు ప్రతినిధి ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి ఆ తాళాన్ని గొల్లమండలో పెడతారు. గొల్లమండపం వచ్చి జియర్ స్వామి ప్రతినిధి మఠానికి తీసుకుపోతారు. మఠానికి తీసుకొని పెట్టిన తర్వాత అక్కడ మళ్ళా ఈ దేవస్థాన ప్రతినిధులు వచ్చి మఠాల నుంచి బీగం తీసుకుని మళ్ళీ కోయిలు తెరుస్తారు. ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది, పద్ధతి జరుగుతుంది. ఎందుకు చెప్తారంటే అది ఎక్కడున్నది, ఈ ఉంగల్ పొడక్కడై పాసుడులో ఉండాది. ఉంగల్ పొడక్కడై తోటత్తు వావియుల్ శంగై నీర్వాయ్ నిఘందు ఆంబల్ వాయ్ కుంభినగాన్ శంగల్ పొడి కోరే వెన్బల్ తబత్తవ தங்கள் திருக்கோவில் சங்கிடுவான் போகின்றான் சங்கிடுவான் சலாகா ஷாவி అంటారు అని చెప్పి ఇప్పుడు జరుగుతుంది కదా. అప్పుడు ఆ పుష్ప కైంకర్యం చేయటానికి ఏమేమి ఉండదు అదంతా చేస్తున్నారు, చేస్తున్నారు కదా. తంగల్ తిరుకోవాలి చలాకా సాబి అటు బీగంటున్నా. అప్పుడు పెరియ తిరుమల నుంచిదా ఇదంతా ఏంది, ఇదంతా పెరియ తిరుమలందో చూస్తూ ఉంటాడంట. ఈ నియమనం చేసిందంటే అయిందా ఈ ప్రకారం. అప్పుడు ఈ ప్రకారం పెరియ తిరుమల నంబి అప్పుడు తాళం వేసి తిరువేంగుడమడి సన్నిధి తీసేది అయిందా, ఈ కైంకర్యంత చేసేది అయిందా. అట్లాంటి కైంకర్యం చేసిన అది మాత్రం కాదు, ఆళ్వార్ పాసురం మూడో పత్తు మూడో తిరువాలిలో ఒడివిల్ మొదట పాసురం ఒడివిల్ కాలమల్లా మొదనా ఇవన్నీ వడివిలా అడిమ செய்ய வேண்டும் நாம் தெழுகுலறிவி திருவேங்கடத்து எழுகல் சோதி எந்த தந்த தந்தக்கே அஞ்சி கைங்கரியம். அப்படி ஏன் கைங்கரியம் செய்யணும்?
సుమందు మామల నీసుడ ధూపం కొండు అమందు. మీరు కాలక్షేమం అయిపోయిన తర్వాత ఆ పుస్తకం ఎత్తి చూడాలని. సుమందు మామల నీర్షుడ ధూపం కొండు అమందు వానవరు వానవరు కోనడం నమండడం తిరువేంగడ నంబర్కు తమంగొల్ వీడి తనం తలంకుంటమే. ఇప్పుడు అక్కడ ఏం సేవ చెప్తారు? తిరుమలలో తోమాల సేవ అంటారు. మనమంతా తిరువారాధన అయిందా, తిరువారాధన పెరుమాళ్ళ తిరువారాధన అయిపోయిందా అని చెప్పడతాము. అక్కడ తిరువారాధన ఒక శబ్దమే రాదు. అక్కడ తిరువారాధన శబ్దమే అక్కడ రానేదు. తోమాల సేవ తోమ ఇప్పుడు మీరు అక్కడ బోర్డు వేసి ఉంటారు, ఆ బోర్డులో కూడా రాగిని రాసి ఉంటారు, నేను తిరువారాధన రాసి ఉండదు. తోమాల సేవ తోమల అది రెండు పూట్లు, ఉదయం మళ్ళీ సాయంకాలం ఉదయం రెండు పూట్లు పుష్పాలు ఆయన సమర్పించుకుంటారు. రెండు పూట్లు ఒక్క పూట కాదు, రెండు పూట్లు. అది దానిలో తోమాల సేవ అని పేరు. దానికి ఒక లెక్క ఉండదు, పెద్ద బుట్ట, దానికి పొట్టు ఉంటారు. అది తెలుగులే, తెలుగులనేది పొట్టు ఉంటారు. ఆ పొట్టు పెద్ద పుష్పం ఉండే ఒక బుట్ట, ఆ పుష్పం ఉండే దానికి పూక్కుడలు అంటారు. పూక్కుడలు అంటారు, పూ ఉంటే పుష్పం. అట్లాంటి పుష్పం ఇప్పుడు తిరుమల జరగద్ది. అక్కడ పోయి నిలవాల, నిలిచి తెల్లార్తం చూసేయంటే పుష్పం లోపల పోద్ది. అది తెల్లార్తం అంటే మూడు మూడున్నరకంతా పోద్ది. అదే ప్రకారం సాయంకాలం అయితే నాలుగున్నరకంతా పోద్ది. అక్కడ నిలబడతామంటే జిఎస్ స్వామిని ప్రతినిధులు, జిఎస్ స్వామిలు వాళ్ళందరూ ఇక పైన ఇట్లా పెట్టుకొని, అయితే ఎట్లంటే ప్రధాన పుష్పం జిఎస్ స్వామి పెట్టుకుంటారు. అది అది 90% పెద్ద జియర్ దా పెట్టుకుంటారు. పెద్ద జియర్ వల్ల కాలేదు, లేదు స్వామి ఆయన వల్ల కొంచెం ఏజ్ అయిపోయింది ఆయన వల్ల కాలేదంటే చిన్న జీర్ తీసుకుంటారు. వీళ్ళు ఇద్దరి వల్ల కాలేదంటే వాళ్ళకి ప్రతినిధి ఉంటుంది కదా, వాళ్ళు తీసుకోపోతారు. అయినా కూడా చాలా పుష్పాలు ఉంటుంది, ఒకరు తీసుకోపోయినట్టు ఉండదు పుష్పాలంతా, ఒక ముగ్గురు నలుగురు తీసుకుపోయినట్టు ఉంటుంది. అందువల్ల అక్కడ ప్రతినిధులు, ప్రతినిధులు అంటే ఎవరు, జియర్ స్వామికి రైట్ హ్యాండ్గా ఉంటారే వాళ్ళు, ఏకాంగి అని చెప్తారు వాళ్ళని, వాళ్ళని ఏకాంగి అంటారు. ఆ ఏకాంగినంతా తీసుకుపోయి పుస్తకాలు ఆ పుష్పమన్నీ తీసుకుపోయి పెట్టుకుంటారు. పెట్టుకొని పుష్ప కైంకర్యం పూర్తిగా జరగద్ది. అది ఆ పెరియాళ్వార్ చేసిన పుష్ప కైంకర్యం పెరియ తిరుమల నమ్మి చేసి ఉంటారు. అవును స్వామి, పెరియాళ్వార్ అక్కడ పుష్పం ఏం చేశాడు, ఆయనే కదా పుష్పకయం చేసినప్పుడు కదా ఆండాల మాలతి వేసుకొని, ఓ ఇది నా ఈ ప్రకారం భగవంతుని వేషమాలను వేసుకున్నామని పెరియాళ్వార్ కోపం రావటం, మళ్ళీ పెరియాళ్వార్ తీసుకుపోయి ఆ పుష్పం సమర్పించుకుని ఉంటే అప్పుడు వడభద్ర సాయి ఏం చెప్తాడు, ఆ పుష్పం దా నాకు కావాలి తీసుకురా అని చెప్పి చెప్తాడు. అడుగుతాడు కదా, ఈ చరిత్ర అంతా విని ఉన్నాం కదా. అందువల్ల పుష్ప కైంకర్యం పెరియాళ్వార్ చేసినట్టు ఇప్పుడు పెరియ తిరుమలం చేసినట్టే. ఇదిగో ఈ బుట్టలు, ఆ బుట్టలు దా పొట్టు ఉంటారు, దాన్ని ఒక లెక్క పెట్టుకొని పొట్టు, పెరియ పొట్టు, పెద్ద పొట్టు, ఆ పొట్టు బుట్టలతో తీసుకుపోయి తీసుకుంటారు. దీంట్లో ఒక 60-50 సంవత్సరం ముందు ఒక జియస్ స్వామి శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంతాచార్యరా పరమహంస ప్రవీర్రాజకాచార్యరా సాధు రామానుజాచార్య స్వామి ఉన్నారు. పరమహంస పరిభ్రాజకాచార్యరైన స్వాది రామానుజాచార్యరు ఆ స్వామి చెప్తురంట. పెద్ద జీయ స్వామిని పేరు. ఆ స్వామి చెప్తురంట, ఈ ఆండాల తల్లి పాసరం పాడింది మాకోసరం, నమ్మాళ్వారు పాసరం పాడింది మాకోసరం, మాకోసరం మాకోసరం అంటున్నారు. ఏం స్వామి అంటే సుమందు మామలని, సుమంద్ అంటే ఈ ముట్టని పైకి పెట్టుకునేది, ఇట్ట పెట్టుకునేది, ఇట్ట పెట్టుకుని తీసుకుపోయేది. సుమందు మామలర్ నీర్సుడర్ ధూపం కొండు అమందు వానబర్ వానబర్ కోనడం నమండడం తిరువేంగడ నంగట్కు సమన్గొల్ వీడి తరం తడం కుండ్రమే అని చెప్పి ఈ ప్రకారం చెప్తుంది. ఇదే మా కోసమే ఆళ్వార్ పాసనం అనుగ్రహించారు, అదే ప్రకారం మా కోసమే తల్లి ఆండాల తల్లి పాసనం అనుగ్రహించింది అని చెప్తారంట. ఎందువల్ల అంటే దానికి పేరే పుష్ప మండపం అని పేరు, పుష్ప త్యాగ భోగ మండపం అని పేరు. పుష్ప మండపం తిరుమల, త్యాగ మండపం కంచి, భోగ మండపం శ్రీరంగం. ఇంకోటి స్వామి జ్ఞాన మండపం, అది స్వామి తిరునారాయణపురం, మేలకోట అనే తిరునారాయణపురం జ్ఞాన మండపం పేరు. పుష్ప త్యాగ భోగ మండపం అది జ్ఞాన మండపం. అప్పుడు పుష్ప మండపం అది మాత్రం కాదు, అక్కడ ఎవరు స్త్రీలు ఎవరు పుష్పాలు తల్ల పెట్టుకొని కాదు, స్త్రీలు పుష్పాలు ఎవరు తల్ల పెట్టుకొని, ఇది రామానుజుడు ఆజ్ఞ. పుష్పం అంతా పెరుమాళ్ళకే, ఎవరికీ తెలుసు స్వామి పెరుమాళ్ళ దగ్గర పుష్పం తీస్తారు కదా, తీసిన తర్వాత ఆ పుష్పాన్ని పెట్టుకోవచ్చు కదా, ఉదయం ఒక పూట సాయంకాలం ఒక పూట. ఉదయం పూట పెరుమాళ్ళు వేసిన పుష్పం మనకు వస్తుంది అంటే లేదు,
లేదు, అది ఒక పక్కన చుట్టూ ఉంటుంది. ఆ చుట్టులో పూలబావిని ఉండదు, పేరే పూలబావి, పూలబావిని పేరు. ఆ పూలబావిని తీసుకుపోయి ఈ పుష్పాలన్నీ వేసేస్తారు. పెనుమ వాళ్ళకి ఎవరికి పుష్పం లేదు, ఆ పూలబావిలో నాచ్యారు ఉండారు. అది పెద్ద కథ, ఇప్పుడు ఆ కథ లోపల పోదు అనుకోండి. నాచ్యారు ఉంటారు, ఆ నాచ్యారికి దా అన్ని పుష్పాలు పోవాలి. ఏమంటే ఎవరో వచ్చేసారు, వచ్చేసారని చెప్పి దాసుకోవాలని చెప్పి బావిలో పోయి దాసుకుంది నాచ్యార్ పిరాటి. అందువల్ల అక్కడ పిరాటి ఉండేదానివల్ల అన్ని పుష్పం పిరాటికి పోద్ది. అందుకే ఆ బావి పేరు పూలబావిని పేరు. ఆ పూలబావిలో అన్ని అప్పుడు పుష్పకంగా దిగుగా రామానుజర్ అక్కడ ఎవరు పుష్పం తీసుకోకూడదు, పెట్టుకోకూడదు, ఎవరు పుష్పం పెట్టుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే పుష్పం అన్ని పిరాటి కదా, అట్లదా ఆళ్ళువారు అట్లదా ఆజ్ఞా చేసి కైంకర్యం చేశాడు. ఆ ప్రకారం చెయ్యాలా చెయ్యాలని చెప్పి పుష్ప కైంకర్యం చేసింది. సరే స్వామి, పుష్ప కైంకర్యం చేసాడు పెరిగ తిరుమల మీద తెలుస్తుంది. స్నానం చేయించాడా తిరుమంజనం, అది ఉండదా? అదే పెరియాడువారు చేయించాడే వెన్నయ్యాలందగుణంగం విలయాడు పుట్టి దీవుకుంటూ తిన్ననభ్యరావుని చేయించాడే. అదే ప్రకారం ఈయన పెరియ తిరుమల చేశాడంటే ఒక్కొక్క శుక్రవారం రోజు తిరుమంజనం పెరుమాళ్ళకి. ఈయన వారానికి ఒకరోజు ఈయనకి స్నానం, మన కింద రోజు రెండు పూట్లు కూడా ఒక్కోసారి చేస్తాం. ఆయనకి వారానికి ఒక్కొక్క రోజే, ఆ ఒక్కరోజు స్నానానికి 3 గంటలు 4 గంటలు సేపు అయిపోద్ది. అన్ని తిరువాభరణాలు తీయాలా, అన్ని తిరువాభరణాలు వేసేయాలా. తిరువాభరణం అంటే ఉండే నగలన్నీ తీయాలా. అయితే నగలే ఎంత వెయిట్ ఉంటే చూద్దాం, అంత వెయిట్ ఎంతనో కిలోలు, 200 కిలోలు పని నగలే. స్వామి అంత మీద పెరుమాలు, అన్ని పెరుమాల మీద ఉండదు, ఆ ప్రభ ఉంటుంది కదా, ఆ ప్రభ మీద సాత్తారు, ప్రభ మీద పూర్తిగా ఆయన మీద ఏది ఆయన మీద పడి ఉంటుంది. అయితే వెయిట్ అంతా ప్రభ తీసుకుంటుంది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రభు ప్రతి శుక్రవారం రోజు తిరుమంజనం జరుగుతుంది, అభిషేకం. అప్పుడు అభిషేకం జరిగేప్పుడు ఆశ్చర్యమైన ఒక చరిత్రం, ఎందుకంటే 3 గంటలు 4 గంటలు అవుతుంది అప్పుడు ఈ నీరాట పాసనం చేస్తారు వెన్నయ్యలంద గుణంగం. అది కాకుండా ఏ దివ్య దేశంలో లేని ఒక గ్రంథం అక్కడ చేయిస్తారు, నాచ్యార్ తిరుమల చేయిస్తారు. వేరే ఎక్కడ నాచ్యార్ తిరుమల చేయించేది అనేది వేరే ఏ దివ్య దేశంలో లేదు. తిరుమంజనప్పుడు అక్కడ చేయిస్తారు. చెప్పిన అవకాశం దొరికినప్పుడు ఎందుకోసం చేయిస్తారని చెప్తాను. ఎందుకోసంటే నాచ్యార్ తిరుమల పూర్తిగా తయ్యూరు తింగళం ధరవిరక్కి తన్మండల మెట్టు మాసి ఉన్నాను చెప్పి ఆండాలు అనుగ్రహించిన నాచ్యార్ తిరుమల పూర్తిగా చేయిస్తారు. అది ఎంత పూర్తిగా అయిపోయిందిరా. అదే రెండోది, తీర్థం ఎత్తియాల్సింది జీయస్వామిదా, పుష్పమన్ని ఎత్తియాల్సింది జీయస్వామిదా. మిగతా దివ్యదేశం లేకపోతే అక్కడ అర్చకర్ స్వామికి పక్కన ఎవరో ఉంటారు, పరిచారకులు ఉంటారు, లేదా అర్చకర్ స్వామి ప్రతినిధి ఎవరో ఉంటారు, వాళ్ళు ఎత్తిస్తారు, వాళ్ళు ఏదైనా తీసుకొని పెరుమాల సమర్పిస్తారు. తిరుమల అట్లా కాదు, శ్రీరంగలనే అర్చకర్ స్వామి వాళ్ళకి ప్రతినిధిగా ఎత్తిస్తారు, జీయస్వామి ఎత్తిరు. తిరుమల ఒక్కటిదా, జీయర్ స్వామి ఎత్తిస్తేదా అర్చకర్ స్వామి సమర్పించనవది, లేకపోతే కాసుకొని ఉండాల. అంతవరకు జీయర్ స్వామి మీరు తిరుమంజనంతా మరి టీవీలు ఎంతో చూస్తారు కదా. చూస్తున్నప్పుడు మొదట ఒక ప్రతినిధి ఆయన ఎత్తి చిన్నజీయ స్వామి దగ్గర ఇస్తారు. చిన్నజీయ స్వామి నేరుగా పెద్ద జీయర్ స్వామి ఇస్తారు. పెద్ద జీయర్ స్వామి డైరెక్ట్గా అర్చకర్ చేస్తారు. చూసి ఉంటారు కదా, అట్లదా జగతి. వీళ్ళుగా డైరెక్ట్ ఈయన వద్దంటే ఈయన కాదు. అప్పుడు పుష్ప కైంకర్యం కానీ తీర్థ కైంకర్యం, తీర్థం ఇప్పుడు పెరుమాళ్ళ తిరుమంజనం అవుతుంది కదా, తిరుమంజనం ఉన్నప్పుడు తీర్థ ఎవరు స్వామి ఇస్తారు, అది కూడా జీయస్వామి ఇవ్వాల్సిందే, పెద్ద జీయస్వామి ఇవ్వాల్సిందే. ఒకవేళ పెద్ద జీయస్వామికి ఒంట్లో బాగాలేదు, ఏదో రాలేదు అనుకోండి, ఆయనకి వేరే కైంకర్యం ఉండింది అనుకోండి, ఇదా ప్రధాన కైంకర్యం, పోయినా కూడా వేరేదో సన్నిధిలో ఏదో ఉత్సవాలు జరుగుతుంది పోవాలని చెప్పి అయిపోయింది. ఏమిటంటే ఈ 2 జీయర్కి 4-5 సన్నిధిలు ఉంటుంది. తిరుచానూరు పోయి చూసుకోవాలా, గోవిందరాజు పెరుమాళ్ చూసుకోవాలా, నారాయణ వనంలో చూడాలి, చాలా కైంకర్యం ఉండాలి కదా. అందువల్ల అక్కడంతా ఉత్సవాలు వచ్చేసింది అంటే ఒక స్వామి ఒక జీవస్వామి పడిస్తారు. అందువల్ల ఆ టైంలో చిన్న జీవస్వామి కూడా ఇస్తారు. ఎందుకవుతుందంటే అప్పుడు పుష్ప కైంకర్యం కానీ తీర్థ కైంకర్యం కానీ ఈ ప్రకారం ఇచ్చాడు. సరే స్వామి, ఈయన ఇచ్చాడు ఈయన ఏం చేశాడు, పెరియ తిరుమల నంబి ఏం చేశాడు, ఎడిగొల్చోది ఎంత ఈయన ఏం చేశాడు అంటే సుమందు మామలర్ నీసుడర్ ధూపం కొండు అమందు వానవర్ కోనడం నమండడం త్రివేంకట దంగట్టి సమన్గొల్ వీడి తరం తమన్ కుట్రమే అని చెప్పి అప్పుడు పుష్పకైంకర్యం చేసాడని తెలుస్తుంది. అంత ప్రీతి పుష్ప ప్రీతితో పుష్పం చేశాడు. ఎందుకంటే అప్పుడు పుష్పకైంకర్యం స్వాతికను
ఒకటి కోటి ఒత్తిపోతుంది, బాధ తెలుస్తుంది. అదే ప్రకారం పెరియాళ్వార్ జ్ఞానచ్చుడు అనే పుష్పక ఇంగ్రజేషుడు సరిపోతుంది. అయితే ఇప్పుడు పెరియ తిరుమల నుండి ఏం చేయాలనుకున్నాడు, తీర్థకంకిరం చేయాలనుకున్నాడు, అది తిరుమంజనంకి. అది చేసాడంటే చేసాడు, ఇది ఎప్పుడు స్వామి చేసాడంటే ఆకాశ గంగ ఉండదు, ఇప్పుడు కూడా ఉండదు ఆకాశ గంగ. ఆకాశ గంగ నుంచి తీర్థం తీసుకొచ్చాడు పెరియ తిరుమల నుండి, ఇప్పుడు లేదు ఆకాశ గంగ ఉండదు. అయితే తీర్థం తవ్వటం అనేది అక్కడి నుంచి ఇప్పుడు కాదు, తీర్థం అక్కడి నుంచి తవ్వటం లేదు. తీర్థం ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటా తెలుసా, మన పెరుమాళ్ళు సేవిస్తాను, అక్కడ పోతే కొంచెం నిదానంగా ఉండి సేవించుకోవాలా. పెరుమాళ్ళు సేవించిన తర్వాత ఇట్లా బయట వచ్చేస్తాం, బయట వచ్చిన తర్వాత అక్కడ ఒక బావి ఉంటుంది, అక్కడ బావి, దానికి పేరు బంగారు బావి అని పేరు, ఆ బావికి పేరు బంగారు బావి అని పేరు. దాంట్లో తీర్థం ఉంటుంది, ఆ తీర్థంలో ఇప్పుడు పెరుమాళ్ళు తిరుమంజనకంత, పెరుమాళ్ళు తిరుమంజనం కానీ పెరుమాళ్ళకి అదే ప్రకారం ఏంది ప్రసాదం. అక్కడ మడపల్లి బయట వచ్చిన తర్వాత మడపల్లికి, మడపల్లికి పోయే దూరం ఉంటుంది, దారి ఉంటుంది, ఆ మడపల్లి నాచారి అక్కడదా ఉంటుంది. అప్పుడు కొన్ని స్వాములతో ఏం చేస్తారంటే నిత్యబడి అయిపోయింది, తిరుపావ శాత అయిపోయిందంటే నేరుగా మడపల్లి నాచారి దగ్గర పోతారు, మడపల్లి నాచారిని సేవించుకుందా మళ్ళా దాని తర్వాత బయట పోతారు. ఎందుకోసంటే అదే ప్రకారం ఇప్పుడు మడపల్లి నాచారి పోయే దోళ ఏంది బంగారు బావి, దాంట్లో తీర్థం ఉంటుంది, ఆ తీర్థం అప్పుడు తీసుకుంటారు. అయితే పెరియ తిరుమల నుండి ఆయన పీరియడ్లో ఆకాశ గంగల నుంచి తీర్థం చేశాడు, ఆకాశ గంగల నుంచి తీర్థం చేశాడు. ఒకసారి ఆకాశం కుండ కుండ కుండదా తీసుకొచ్చారు. ఆ కాలం తీర్థం తేవాలంటే ఒకటి బంగారు కుటంగా ఉండొచ్చు, లేదా కుండ మట్టి కుండగా ఉండొచ్చు, వెండి అంతా అంత స్లాగీ లేదు. అయితే వెండి కూడా తెస్తారు, ప్రధానం వచ్చి బంగారుదా. బంగారు ఎక్కడ స్వామి, శ్రీరంగంలో ఉండదు, ఇక్కడ ఉండదు, అయితే భయంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఆ కాలంలో కుండ ఉండింది కదా మట్టి కుండ, ఆ మట్టి కుండ తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొస్తారు ఆకాశ గంగతో ఆయన తీర్థం తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఈ తిరువేంగుడు వాడి ఆయన ఏం చేశారంటే నేరుగా ఆయన దగ్గర పోయి నాకు తీర్థ దాహంగా ఉండదు, నాకు తీర్థం ఇస్తావా, ఆయన శిరస్సు మీద పెట్టుకొని వస్తున్నాడు, పెట్టుకొని వస్తుంటా పాసురాలు సేవించుకుంటూ వస్తారు. స్వాములంతా కైంకర్యం చేయడు, ఊరికనే కైంకర్యం చేయడు. మనం కూడా మనం తలిగ చేస్తాం అనుకోండి, రోజు తెల్లారి తలిగి తలిగి చేయాలంటే శాస్త్ర సమ్మతం ప్రకారం తలిగి చేయాలి, ఏదో చేయకూడదు. అప్పుడు ఆ తలిగ చేసేటప్పుడు తిరుపావ చెప్పుకుంటా, తిరుపల్లాండు చెప్పుకుంటా, రామాయణం ఉంటుందా చెప్పుకుంటా, ఉపదేశిస్తున్న వాళ్ళు చెప్పుకుంటా అంటే అది మొదల మనం మెమరీ చేసుకోవాలా, అది మనకు గుర్తు ఉండాలా. ఆ ప్రకారం మనం చేస్తూ ఉంటే మనకంటే ఎంత ఆనందంగా ఉంటుంది అది. మనం దాంట్లో మనం కారము ఉప్పు ఏది సరిగా వేయలేదంటే సరిపోద్ది. ఎలా స్వామి తిరుపావ చేసేది, అది మనం చెయ్యాల్సిన మళ్ళీ. ఆ ప్రకారం ఈ స్వామి అక్కడి తీర్థం తెస్తూ ఉన్నప్పుడు ఈయన పాసురాలు సేవించుకుంటా తెస్తున్నాడు. అప్పుడు చిన్న కుర్రోడు తిరువేంగుడమడ చిన్న కుర్రోడుగా ఆయన వేషం వేసుకొని ఆయన దగ్గర పోయి తాత తాత నాకు తీర్థం కావాలి, తాత అంటాడు. సంస్కృత భాషలో తాత అంటే తండ్రి అని అర్థం, మన భాషలో తాత అంటే తాత మనముడు, తాత మనముడు అంటాం కదా, ఆ మరకారం కాదు. ఇక్కడ వందే గోవింద తాతవు అని చెప్పి ఒక శ్లోకం చేస్తాడు పరాశర భట్ట. వందే గోవింద తాతవు పర సహస్రనామ భాష్యానికి ఆయన భాష్యం రాశాడు, దానికి మంగళ శ్లోకం చెప్తాడు. ఈయనకి గోవింద భట్టర్ అనే ఆ ఎంబార్దా ఈయనకి ఆచార్యుడు, ఎవరికి పరాశర భట్టకి. ఆయన వందే అంటే నమస్కారం చేస్తాను, ఎవరికి గోవింద తాతో, గోవింద అనే ఆ ఎంబారుకి నమస్కారాలు. తాతో అంటే ఈయన తండ్రి, ఈయన తండ్రి ఎవరు స్వామి, వందే పరాశర భట్టు తండ్రి ఎవరు, కూరత్తాళ్వారు. తర్వాత ఆయన తండ్రికి చెప్తాడు, ఎందుకు చెప్తాడంటే తాత అనే శబ్దం తండ్రిని చెప్తుంది. అదే పురం తాత తాత నాకు దాహం దప్పిగ్గా ఉండదు, నాకు నీళ్ళు ఇవి కొంచెం తీర్థం ఇవ్వు, తీర్థం అడిగితే ఆయన ఇవ్వల పెరియ తిరు ఆయన తలవదు కదా, పెరుమాళ్ళ ఈ రూపంలో వచ్చాడని చెప్పి అందువల్ల తలవకుండా, హే ఏంది నువ్వు చిన్నపిల్లడు కొండ ఈ ప్రకారం నేను పెరుమాళ్ళని తీసుకుపోతున్నాను తీర్థాన్ని, నువ్వు అడుగు అడుగుతున్నావే, ఎలా నీకు ఇచ్చేది, నీకు ఇవ్వటం కుదరదు, అదిగో అక్కడ ఆకాశ గంగ ఉండదు పోయి తీసుకో అంటే ఆయన ఈయన ఇవ్వడం ఇవ్వడం తెలుసుకుని మళ్ళీ మళ్ళీ రథాలు ఇవ్వనేలేదు, ఆయన సేవించుకుంటా వస్తా ఉన్నాడు.
ఈ కుర్రోడు ఏం చేశాడు, చిన్న రాయి తీసుకున్నాడు. చిన్న రాయి తీసుకుని, ఇప్పుడు కూడా ఆ ఉత్సవాలు జరుగుతుంది, రాయి తీసుకుని కుండ శిరస్సు మీద పెట్టుకుంటారు కదా, శిరస్సు మీద పెట్టుకొని ఇట్లా రెండు చేతులు పెట్టుకొని, చేతులు కొన్ని పట్టుకుంటారు, కట్టుకోకుండా ఉండొచ్చు. కొన్ని మందికి ఈ కుండ పెట్టి అలవాటు బాగా అయిపోయింది అనుకోండి, అది ముఖ్యంగా యాదవాళ్ళకి శిరస్సు మీద ఏదైనా ఒకటి భారం ఉంటానే ఉంటుంది, అది పట్టుకోవాల్సిన పనే లేదు. వాళ్ళు నడిచేటప్పుడే ఇట్లా నడుస్తారు, ఇట్లా నడిచేటప్పుడే అది కింద పడకుండా అట్లనే నిలబడి ఉంటుంది, అది కుదిరి పెట్టుకుంటారు, ఆ కుదిరి ప్రకారం నిలబడి ఉంటుంది కదా. అందువల్ల ఆయన పాసురాలు సేవించే దానివల్ల ఈ కుర్రోడు ఏం చేశాడు, చిన్న రాయి తీసి ఆ కుండని అట్ట కొట్టేశాడు. కుండను కొట్టిన తర్వాత కుండ చిల్లి పడిపోయింది. చిల్లి పడిపోయిన తర్వాత దాని లోపల ఉన్న నీళ్ళు ఉంటుంది కదా, ఆ తీర్థం అట్నే అట్నే బుర్రున వచ్చింది. వచ్చిన తర్వాత దాని వెనకాల ఇటు చేతులు పెట్టుకుని ఇటు పుట్టుగా అన్ని నీళ్ళు తాగేశాడు. తీర్థం అన్ని అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈయన పాసురాలు సేవించిన సన్నతిలు పడిపోతే కుండ ఖాళీ. ఇదేంది కుండ ఖాళీగా అయిందండి, ఏంది చూస్తే చిల్లి పడిపోయింది అది. అప్పుడు ఆ పిల్లోడు కుర్రోడు వచ్చాడు, ఏమిరా నువ్వు ఈ ప్రకారం చేసేవా అని చెప్పి వరలేపల లోపల పోయాడు. అంతే తిరువెంకటమ్మడి గారు, ఆయనే అప్పుడు తీర్థ కైంకిరి ఆయన చేసిండాడు. అప్పుడు తిరుమంజన కైంకిర్యం ఆయనంతా పూర్తిగా చేసింది. అందువల్లదా దానికి ఒక శ్లోకమే ఉండదు. తాతవు పిలిచాడు కదా, పిలిచిన దానివల్ల ఇప్పుడు తాత అంటే తండ్రి, తిరుమల పెరియ తిరుమల అంది ఆ తిరువేంగడమడియానికి తండ్రి. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆయన తిరువేంగడమడియానికి తండ్రి స్థానం. అందువల్లదా బ్రహ్మకి ఈయనకేం చూసిన తాత. ఇప్పుడు తాత అనేది మన తాత, మొదట తాత చెప్పింది సంస్కృత తాత, ఇప్పుడు తాత చెప్పింది తెలుగు తాత. తెలుగు తాత మనవడు ఎవరు, మనవడు బ్రహ్మ, మనవడు పెరియ తిరువనమే తాత. ఎట్లా స్వామి అవద్దంటే ఈ శబ్దం వినండి, నారాయణన్ పడైత్తాన్ నాన్మొగనై నాన్మొగనకి ఏరార్ శివన్ పిరందాల్ ఎన్నున్ సొల్ అని చెప్పి పాత్రమనం వినబడిందన్నా, నాన్మొగనై నారాయణన్ పడైత్తాన్ నాన్మొగనం తాన్మొగనాయ్ శంకరనైత்தான் படைத்தான் யான்முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆழ்வருளை செந்தாமல் கொண்மின் நீர் தேர்ந்துன்னு செப்பி. இது ஒரு பாசுரம், ஏட்ல நான்முகம் திருவந்தாதினி திருமேஷி ஆழ்வார் அனுகிரகிச்சது பாசனம். தாண்டோ ஏன் செப்துனாட்டே நான்முகன் அனே பிரம்மா, ஆ பிரம்மான சிருஷ்டிஞ்சிந்தி எவரு, ஸ்ரீமன்னாராயணு. ஆ ஸ்ரீ ஸ்ரீமன்னாராயணு பிரம்மா சிருஷ்டின் தர்வாத బ్రహ్మ శివుణ్ణి సృష్టిస్తాడు. అప్పుడు శివుడు ఏం కావాలా శ్రీమన్నారాయుడికి, తాత కావాలా. అదే ప్రకారం ఇప్పుడు శ్రీమన్నారాయుడికి తండ్రి ఎవరు, శ్రీమన్నారాయుడు తండ్రి ఎవడు, పెరియ తిరుమల నంబి. అప్పుడు పెరియ తిరుమల నంబి తండ్రి, ఆ తండ్రికి కొడుకు శ్రీమన్నారాయుడు, ఆ శ్రీమన్నారాయుడికి కొడుకు బ్రహ్మ. అప్పుడు బ్రహ్మ ఏం కావాలా పెరియ తిరుమలకి, తాత కావాలా. అందుకొద తాత తాత అంటారు ఎందుకంటే ఇంత మాత్రం ఇక్కడ ఉండేది, ఈ ప్రకారం జరుగుండదు. అప్పుడు తీర్థక ఇది ఉత్సవంగానే ఇప్పుడు కూడా చేస్తారు ఉత్సవం. తిరుమల ఇలాంటి సమాచారం అంతా చెప్పరు, వేరే ఏదైనా చెప్పుకుంటా ఉంటారు, లేని పోయింది చెప్పుకుంటా ఉంటారు. ఏది నిజంగా జరిగిందో అదంతా చెప్పనే చెప్పరు. అదే అనంతాళ్వారం వైభవం, ఎంత వైభవం, ఆ వైభవం ఏదే చెప్పరు. ఏది చెప్పారంటే వైష్ణవుల గురించి చెప్పనే చెప్పరు. ఎందుకోసం అంటేనే ఆ ప్రకారం ఇప్పుడు తాత అని చెప్పుకుంటారు. అప్పుడు పెరియ తిరుమల నంబి తీర్థ కైంకర్యం చేసినాడు, అటైతే ఏమి తిరుమంజన కైంకర్యం చేసినాడు, అదే పెరియ తిరుమల నంబి పుష్ప కైంకర్యం చేసినాడు. ఇది రెండు కైంకర్యం చేశాడు కదా. అది కాకుండా ఇంకోటి ఏం తెలుసా, రోజు తిరుమల నుంచి కింద దిగి అడి పైక తిరుమల కింద తిరుపతి, పైక ఉండేదానికి తిరుమల అని పేరు, కింద ఉండేదానికి తిరుపతి అని పేరు. రోజు పైక నుంచి కింద దిగి ఎవరికి చెప్తారు, రామానుజుల వారికి ఒక్క సంవత్సరం రోజు కాలక్షేపం చెప్పారు, శ్రీరామాయణ కాలక్షేపం. అది ఎందుకు స్వామి, ఆయన పైన రాకూడదు, ఆయన పైన రాననేశాడు. ఒక్క సంవత్సరం దాకా పైన రాననేశాడు. ఓ నేను పాపిష్టుడు, ఎవరు రామానుజుల వారు, ఆయన చెప్పుకుంటాడు నేను పాపిష్టుడు, నా కాళ్ళు కొండ మీద పడకూడదు, మళ్ళీ తిరువుడంబు ఆళ్వారు పాసనం ఉండదు. భగవంతుడికి ఆ తిరుమల కొండ ఉంటుందే, ఆ తిరుమల కొండదా ఆయనకి శరీరం అంటారు. భగవంతుడు శరీరం మీద మన కాలు పెడతామా,
ఎలా స్వామి పెడతామా? అది అట్లా అనుకుని రామాలతోనే పైకి రాననేశారు. అయితే వచ్చాడు స్వామి, తర్వాత వచ్చాడు. ఎట్లా వచ్చారంటే ముట్టికాలతో నడిచాడు, మోకాలతో నడిచాడు, కానీ ఆయన కాలుతో నడవల. నేను రానని చెప్పేశాడు. అప్పుడు రానని చెప్పేసాడు. ఈయనకి ఇయ్యాలనే, ఈయనకి శ్రీరామైన కాలక్షేమం చెయ్యాలనే. ఎందుకంటే ఆలవందార్ నియమనం, ఆలవందార్ 5 ఆచారాలు పెట్టుకున్నారు. పెరియ తిరుమల నంబి, తిరుక్కోట్టియు నంబి, తిరుమలయాండాన్, ఆళ్వార్ తిరువరంగ పెరుమ అరయ్యార్, వీళ్ళు 5 మంది ఉన్నారు కదా, అది పెరియ నంబి. వీళ్ళు 5 మందికి 5 విషయాలు చెప్పినారు. మీరు రామాయణం వాళ్ళు చెప్పాలా, పెరియ నంబి సమాసనం చెయ్యాల, ద్వయానుసంధానం చెయ్యాల, అదే తిరుక్కోట్టి నంబి చర్మశ్లోకార్థం తిరుమంత్రార్థం చెప్పాల, దాని తర్వాత తిరుమలయాండాన్ తిరువాయుమొడి పాసురాలు పూర్తిగా చెప్పాల, ఆళ్వార్ తిరుమరంగ పెరుమాళ్ అరయ్యర్ ఆయన అభినయం, ఏం అభినయం, ఇలాంటిది ఇది ఉంటుంది కదా, అభినయం చేసి చేసి రాపత్త పగల్ప అరయ్యర్ స్వామి అభినయం చేస్తారు కదా, ఆ అభినయం పూర్తిగా చెప్పాల. అది కాకుండా ఇయల్ శాక్తి, ఇయల్ శాక్తి అంటే ఇయర్ప, ఇయర్ప ఒక 3000 4000 ఉంటుంది కదా, 4000లో 3000 ఇయర్ప, ఆ ఇయర్ప పూర్తిగా చెప్పింది ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్. దాని తర్వాత పెరియ తిరుమల నంబిద శ్రీరామాయణం కాలక్షేపం చెప్తాడు. ఒక్క సంవత్సరం 24,000 శ్లోకాలు, ఒక్క సంవత్సరం రోజు రోజు పైకి కింద దిగుతాడు. ఈయన కిందనే ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు స్వామి రామానుజు వారు. రోజు వచ్చి వచ్చి ఆయన చెప్పేసి మళ్ళీ పైకి పోతాడు. స్వామి అప్పుడు వసంతం ఉన్నిందంటే ఏది లేదు, నడిచిపోవాల్సింది నడిచి రావాల్సింది, నడిచిపోవాల్సింది నడిచి రావాల్సింది అంతే. ఒకరోజులో కింద పోయి కింద పైకి వస్తున్న వాళ్ళకి ఆ శక్తి ఉన్నింది. ఆ ప్రకారం మనకి బస్సులో బయట రావటమే ఏమవుతుంది, టైర్డ్ అయిపోయింది స్వామి, 2 పోయొచ్చాను ఒక రోజుకి, ఎట్లా ఉంటుంది టైర్డ్గా ఉండదు అని చెప్పి ఉంటాం కదా వాళ్ళకి, అది నడిచిపోతున్నారు, నడిచిపోయి నడిచిపోతున్నా. అందువల్ల ఆ ప్రకారం అది జరిగింది. అది జరిగింది అంటే ఏంటి, రామాయణం పూర్తిగా ఇచ్చేసాడు. అప్పుడు పడికొండ కీర్తి రామాయణం ఎన్నం పత్తి వెళ్ళం, కుడికొండ కోజల్ రామానుజన్ గుణం కూరం, అన్బర్ కడిగొండ మామలత్తాల్ కలందుల్లం కనియం నల్లోర్ అడిగండు కొండు కొంది ఎన్నయం ఆలవర్ కాక్కినరి అని చెప్పి ఆశ్చర్యమైన రామాయణం ఉంటుంది. ఆ ప్రశ్న పెరియ తిరుమల వైభవం ఇదంతా పూర్తింది. అయితే ఆయన అవతారం చేసిందే పెరియ రామానుజు వారి అవతారమే పెరియ తిరుమల నంబిద అవతార అనుగ్రహం వల్లదా, రామానుజుడు అవతారం చేసింది పెరియ తిరుమల వలన అనుగ్రహం వల్లదా అంత అంటే, అప్పుడంటే ఏం తెలుస్తుంది, ఈ స్వాతి నక్షత్రానికి ఇంత వైభవం, పెరియాళ్వారి అవతారం, పెరియ తిరుమల నంబి అవతారం, తర్వాత స్వామి నరసింహుడు అవతారం, అందువల్ల దీనికి ముప్పుడి ఊటి నక్షత్రం అని చెప్తారు. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చూసాము, ఆచార్యుడు అవతారం అనేది చూసేసాము పెరియ తిరుమల నంబి, ఆళ్వారు అవతారం చూసేసాము, చూసేసామంటే ఈ రోజు కాదు దీనికి ముందు చూసాము, చూసాము అందువల్ల పెరియాళ్వారి అవతారం చూసాము, అది ఆళ్వారు అవతారం. ఇంకా మనం చూడాల్సింది ఏది, భగవంతుడు అవతారం. భగవంతుడు ఎవరు స్వామి, స్వాతి నక్షత్రం అవతారం చేసిన నరసింహుడు, నరసింహుడిదా అవతారం చేశాడు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాను, ఒకే నిమిషం. పెరియతిరమ నంబి సుమందు మామల నీరుసుడ ధూపం కొండ ఎన్నంబడి ఎడిల్గోల్చోతి విషయత్తిల్ ఒజివిల్ కాలత్తిల్ పడియే అడిమే செய்து போர்கையால் அவருடைய சோதியே இவர் அவதாரத்துக்கு அனுரூபமான சோதியாயிற்று அவ்வளவு ஒன்றுக்கே தூண் தண்டேனாரியாய் வந்து தோன்றி என்னும்படியாய் ஜலந்த வென்னும்படியாய் அவர் திருவாராதனமாய் போருமவர்க்கு சோதிகிறே சுவாதி நட்சத்திரம்தான் தேவகணமாய் ஜோதி ரூபமாயிரே இருப்பது திரேதா மாதி கல்பே கிழக்கமா கிளமகலுகலே மாதவே மாசிபக்ஷே சுக்லே సాధ్యయగేవే వణజల సుకరణి పూదిత్యా మృద్యే మందే మందేవారే ప్రదేశే కనక కనక కచిపు, కనక కచిపు హిరణ్య కచిపుని కనక కచిపు అంటారు, కనక కచిపు సంహార దేహోర్ జినిద్వా ఎన్నక్కడ విదిరే ఇదివం ముప్పరి ఊటి తిరునక్షత్రమాయిరుక్కం. ఇప్పుడు ఇది ముప్పరి ఊటి తిరునక్షత్రం ఏం స్వామి, ముప్పరి ఊటి తిరుగుతుంటే మొదట చూసింది ఆళ్వార్, రెండవ చూసింది ఆచార్యుడిన పెరియ తిరుమల నంబి, ఇప్పుడు నరసింహ అవతారం. నరసింహ అవతారం ఏం స్వామి అంటే నరసింహుడికి వైభవమే తని వైభవం, తాన్ తాన్ తన్ తూనాయ్ అదనోడు అరియాయ్ వందు తోండి పేనా అవనోడల్ పిలందిట్టాయ్. ఇది పెరియ తిరుమలలో ఉండే పాసురం,
మొదట పత్తు, పత్తో తిరువాయమడి, అది దాంట్లో ఐదో పాసనం. ఇది తిరువేంకటమడియా అనుకుంటే పాసనం. ఈ పాసనం పెరియాళ్వారు తిరుమడి తిరువేంకటమడియా అని కూడా మంగళాశాసనం చేసినాడు. దాంట్లో ఉండే పాసనం, ఆ పాసనం ఏం చెప్తున్నాడు అంటే, తూతనాయ్ దూతుగా వచ్చాడు, దూతుగా వచ్చాడు. ఆ దూతుకు మధ్యలో వచ్చేసాడు కదా, వచ్చేసాడు. అయితే దాని లోపల హరిగా వచ్చేసాడు, దూతుగా వచ్చాడు, హరిగా వచ్చాడు. హరి అంటే ఏంది, నరసింహుడు అర్థం. హరిగా వచ్చాడు, నరసింహంగా వచ్చాడు, పెరుమాళ్ళు ఈ ప్రకారం వచ్చాడు కదా. వచ్చి ఏం చేశాడు, అవనుడలై క్షిందాన్. అవనుడు అంటే హిరణ్యకశిపు, హిరణ్యకశిపు దీన్ని ప్రాణం తీసాడు కదా, చించేసాడు కదా, ఆయన కడుపు పూర్తిగా చించాడు కదా. ఆ గుడలెక్కిన సరిస్వామి నరసింహునికి ఏం స్వాతి నక్షత్రం, నరసింహునికి ఏం వైభవం స్వాతి నక్షత్రం వల్ల. ఇప్పుడు పెరియ తిరుమల నమ్మకి చెప్పారు, పెరియాళ్వారు చెప్పారు, అదే ప్రకారం నరసింహకు ఉండదు అంటే ఉన్నది. అంటే ఈయన తిరుమంజనంత అది అంతా రాదు, ఈయన భగవంతుడు కదా, భగవంతుడికి ఏమి ఈయన వైభవం వస్తుంది. ఆ వైభవంతో దాన్ని పెట్టి చూసినప్పుడు ఓ ఇంత వైభవం, దీంట్లో ఏం వైభవం అంటే ఈ నరసింహ మంత్రం ప్రధాన మంత్రం. ఇది స్నానం చేసుకొని చెప్తేనే ఎంతనో మనకి ఆశ్చర్యమైన చాలా మంచి కార్యాలు జరగద్ది. ఉగ్రంభీరం మహావిష్ణం జ్వలంతం సర్వతోముఖం నరసింహం బీదనం పత్రం మృత్యుం యుక్తం నమామ్యకం. ఈ మంత్రం చాలా ముఖ్యమైన నరసింహ మంత్రం. ఇది చాలా అనుకువగా చెప్పాలా, అభిమానంగా చెప్పాలా, ఏదో చెప్పాలని చెప్తే అది తిప్పుకుంటుంది. ఇది మంత్రాలకన్నీ అందరే చెప్పకూడదు. మొదట నాకు చెప్పాలని ఒక ప్రీతిగా ఉండాలి, స్వామి నాకు ఆ ఫలితం కావాలంటే చాలా నియమనంతో చెప్పాలా, ఆచారంతో చెప్పాలా. వెంటనే నువ్వు ఎక్కడో నోట్లో ఇట్లా చేయబెట్టుకొని ఇట్లా చేసుకొని అట్లా చేసుకొని చెప్తే లాభం లేదు. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం బీజనం పత్రం మృత్యుం యుక్తం నమామ్యహం. ఇది హోమం చేసేటప్పుడు చెప్తారు ఈ మంత్రాన్ని. దీనికి మాలా మంత్రం పేరు, జ్వాలా మంత్రం పేరు. ఈ మంత్రం చెప్పుకోవాలా చేయాలంటే ఎంతనో ఉపవాసం ఉండాలంట. ఆ ఉపవాసం ఉండి చెప్పుకుంటే ఆ మంత్రానికి కొన్ని ఫలితం దొరకద్ది. ఉగ్రం వీరం మహావిష్ణం సరే స్వామి ఎట్టంటే ఏమి, ఆ నరసింహుడు ఎట్లా ఉంటాడు, జ్యోతి స్వరూపంగా ఉంటాడు. అట్లే జ్యోతి కిటికిటి పలపల పలపల ఉంటుంది కదా, స్వరూపంగా ఉంటాడు. అది మొత్తం కదా నరసింహం అంటే జ్యోతి, ఇదనే జ్యోతిస్తన. అందువల్లదా స్వాతి, స్వాతి అనేది జ్యోతి అంటాం. జ్యోతి ఎందువల్ల శ్రోతిని, స్వాతి అంటేనే జ్యోతి, జ్యోతి అంటేనే శ్రోతి. శ్రోతి అనేది ద్రావిడ భాషలో, జ్యోతి అనేది సంస్కృత భాషలో. స్వాతి అనేది సంస్కృత భాషను అదే, అదే ద్రావిడ భాషను అదే, తెలుగు భాషను అదే. అయినా కూడా ఆ స్వాతి నక్షత్రం జ్యోతి, జ్యోతి అంటే శ్రోతి. అందువల్ల ఆ చోతి ఏంటి, జ్వలంతం. ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం, జ్వలంతం అనేది నరసింహ మంత్రం. జ్వలంతం ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం సర్వతోముఖం. అటైతే పెరియ తిరుమల నమ్మకి తిరువారాధన పెరుమాళే నరసింహుడు. కొన్ని విషయాలంతా చెప్పని చెప్పని మీకే ఆశ్చర్యంగా ఉన్నాను. సో నరసింహుని తిరువారాధన పెరుమాళ పెట్టుకుంటారా? ఇప్పుడు చాలా మందికి తిరువారాధన పెరుమాళ పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు, తిరువేంకటపడి అని పెట్టుకుంటారు, రాముడు పెట్టుకుంటారు, కృష్ణుడు పెట్టుకుంటారు, లేదా వాళ్ళు దివ్యదేశంలో దేవ పెరుమాళ్ళు ఉంటారు, రంగనాథుడు ఉంటారు, ఇదంతా పెట్టుకుంటారు. నరసింహుడు పెట్టుకునేది చాలా రేర్. ఇందాక అయితే ఈయన తిరువారాధన పెరుమాళ్ళుగా తిరువే ఎవరు, పెరియ తిరుమల నంబి తిరువారాధన పెరుగు నరసింహుడిదా పెట్టుకున్నాడు. నరసింహ విగ్రహం దా తిరువారాధనగా పెట్టుకున్నాడు, ఆయనది ఆరాధన చేస్తా ఉన్నాడు. అప్పుడు అది కా, ఇది ఒకటే కాదు, రామానుజుల వారు 74 సింహాసనాధిపతులు ఏర్పాటు చేశాడు కదా, 74 అంటే వాళ్ళ అధికార పురుషులు సమాసనం చేసేయనికి. వాళ్ళందరికీ తిరువారాధన చేసే పెరుమాళ ఎవరంటే నరసింహుడే. అందరికి నరసింహ విగ్రహం ఇచ్చేసాడు ఎవరు, స్వామి రామానుజుల వారు. 74 సెలెక్ట్ చేశాడు కదా, ఆ 74 స్వామిలదా 74 సింహాసన బాధాలు, సింహాసనాధిపతిలు అని చెప్తారు. అట్లాంటి సింహాసనవాదులకు వాళ్ళకి తిరువారాధన చేసిన పెరుమాళ్ళు ఇవ్వాలి కదా. అందరికి తిరువారాధన పెరుమాళే నరసింహుడిదా. రామానుజుల వారు తిరువారాధన చేసి నరసింహుడా,
మరి రామానుజుల వారు తిరువారా అని చేసింది సేవ పెరుమాళ్ళని చెప్తారే, మేము శ్రీరంగం పోతే అక్కడ కూడా చూపిస్తారు, ఇదిగో సేవ పెరుమాళ్ళు రామానుజుల వారు తిరువారం చేసిన తిరువారం చేసిన పెరుమాళ్ళని చూపిస్తారంటే దేవ పెరుమాళ్ళు ఉండారు, నరసింహరు ఉండారు, రెండు పెరుమాళ్ళు. ఎందుకు చెప్తారంటే దేవ పెరుమాళ్ మొదట ఆయన కంచెలు ఉన్నప్పుడు ఆ పెరుమాళ్ళు పెట్టుకున్నారు, ఆ కంచె ఇక్కడ వచ్చిన తర్వాత ఈ నరసింహుడు పూర్తిగా ఆయనకి, ఎందుకంటే నరసింహుడి కదా ఒక వైభవం ఉండదు. ఏ వైభవం అంటే ఆ నరసింహుని ఎట్లా ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి సామర్థ్యం చాలా ఉంటుంది, ఒకటి ఒకటి కొన్ని ఇదంతా ఒకటి ఒకటి కలవదు, కలిసే సామర్థ్యం ఎవరుకుంటే నరసింహుడికి ఉంటుంది, కలిపే సామర్థ్యం. ఇప్పుడు నరుడు సింహం రెండు కలసద్దా, మనిషి సింహం రెండు కలసద్దా, కలవనే కలవదు, కలిసేడు కదా. అందువల్ల ఆ కలిసే సామర్థ్యం ఎవరికి ఉంటుంది, నరసింహుడికి ఉంటుంది. అందువల్ల కలిసే సామర్థ్యం కావాలని చెప్పి నరసింహ ఉపాసకుడుగా ఉండేశాడు స్వామి రామానుజులు. నరసింహుని ప్రధానంగా తిరువారాన్ని పెట్టుకుని ఇద్దా, ఎందుకంటే గొంతుకి కింద ఒక ఒక స్థితి, గొంతుకి పైక ఒక స్థితి, దీని పైక సింహముఖం, దీని కింద మనిషికి ఉండే ఒక స్థితి, రెండు వచ్చి రెండు కలపాలి కదా, రెండు కల ఇది వినాయకుడు లాగా. వినాయకుడికి ఇక్కడి నుంచి ఏంది ఈ ముఖం, ఏనుగు ముఖం, ఇక్కడి నుంచి మనిషి ముఖం, ఇక్కడి నుంచి మనిషికి ఉండే భావముగా ఇక్కడ వచ్చేసింది, ఇక్కడి నుంచి ఏమొచ్చేసింది ఏనుగు ముఖం. ఏనుగు ముఖం ఎందుకు వచ్చిందంటే తీసుకొచ్చి పెట్టేశారు, ముఖం కొట్టేశారు వినాయకుడికి ఆ దక్షయాగంలో, ముఖం కొట్టేశారు, ముఖం పోయింది. పోయిన తర్వాత దేవతలంతా చూశాడు వినాయకుడికి ముఖం లేదు ఏం చేసి అని చెప్పి ఒక ఏనుగుని కొట్టి ఆ ఏనుగుల నుంచి ఆ ముఖాన్ని తీసుకొచ్చి వినాయకుడికి పెట్టేశాడు. ఆ ప్రకారం కాదు, ఇది అవతారమే నరసింహుడు అవతారం, అవతారమే నరసింహుడు. అందువల్ల వినాయకుడికి ఏ పురాణంలో లేదు, 18 పురాణం ఉండదు కదా, సుబ్రహ్మణ్య గురించి చెప్తారు, వినాయకుడికి ఆ పురాణంలో ఉండదంటే ఏదే లేదు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం. అందువల్ల ఏంటంటే దీంట్లో ఏంటనే చేరకుండే ఉండేది చేరుస్తారు, ఆ సామర్థ్యం అనేది నరసింహుడికి ఉండదు. రెండు వస్తువు చేరిపోద్ద సింహము నరము రెండుకి సారదని చేరదు, అట్లా చేరకుండా ఉండేదని చేర్చారు కదా. అందువల్ల వీళ్ళు ప్రధానంగా ఏం పెట్టుకున్నారు, నరసింహ అవతారాన్ని, నరసింహ విగ్రహాన్ని వీళ్ళు తిరువారాధన పెరుమాళ్ళుగా పెట్టుకున్నారు. 74 సింహాసనం అదే తిరువారాధన పెరుమాళ్ళు, స్వామి రామానుజుల వారికి అదే తిరువారాధన పెరుమాళ్ళు, పెరియ తిరుమలమ్మకి అదే తిరువారాధన పెరుమాళ్ళు. సరే స్వామి, అప్పుడు ఎందుకోసం ఆ ప్రకారం పెట్టుకున్నాడు, ఏమి రీజన్? ఏమి రీజన్ అంటే ఏది చేరదు చేరదు అనుకుంటారో అది చేర్చే సామర్థ్యం ఎవరికి ఉండదు, నరసింహుడికి ఉండదు. ఆయన తిరుబడి పట్టుకుంటే మనకి ఏదంతా చేరదో అది, కొన్ని మందికి స్వామి ఆయనకి నాతికి సరి నాయకి నాకు పడదు వదిలేసేయండి ఆయన దారి చూసుకొని నేను దారిని చూసుకుంటా అంటే నరసింహుడి దగ్గర మనం ధ్యానం చేసుకుంటే సరిపోద్ది అంట. కొన్ని మందికి భార్యాభర్తలకి అలాంటి ఒక అభిప్రాయం వస్తుంది, ఈయన ఇటు చూస్తాడో ఆమె అటు చూస్తూ ఉంటుంది. ఏం స్వామి అంటే అయిపోయింది ఏం చేసేది, పెళ్ళి అయిపోయింది ఇంకేం చేస్తాము, నాకేం సరి పడల, బయట ఊరు అయితే వెంటనే విడాకులు అనేస్తారు. మన ఊరు అది కొంచెం తక్కువనే, ఇప్పుడు అది కూడా ఎక్కువ అయిపోయింది, మన ఊర్లో కూడా కొంచెం ఎక్కువ అయిపోయింది, విడాకులు తీసుకుని ఇస్తామండి అంటారు కదా, అది కాదు, శాస్త్ర ప్రకారం చేసుకొని విడాకులు తీసే మన ఊరు సరి ఉన్ని. అందువల్ల అది చేరలేదనుకోండి నరసింహ ధ్యానం చేసి చేరిపోద్ది. అందువల్ల స్వామి రామానుజుల వారు నరసింహుని ప్రధానంగా పెట్టుకొని చేశాడు. అది ఎందుకు స్వామి ఆ ప్రకారం చేశాడంటే భేదవాక్యాలు ఒకటి ఒకటి కలవాల, శాస్త్రం కొంచెం కొంచెం ఇంక మీద కొంచెం జాగ్రత్తగా వినాలా, ఇంతవరకు కథాభాగం వినేశాము, ఇంకా శాస్త్ర భాగం, శాస్త్రం అంటేనే కొంచెం శ్రమంగా ఉంటుంది, వేద భాగంలో కొన్ని భాగాలు వచ్చి కలవదు. కొన్ని వేదం ఏం చెప్తుంటే చాలా ఉండదు, ఒకటి కాదు చాలా ఉండదు అని చెప్పద్ది. ఇంకో వేదం ఏం చెప్పిందంటే ఒకటే ఒకటే చాలా లేదు, నువ్వు చాలా ఉండాలని చెప్పంటే నీకు నరకమే, ఒకటే ఒకటి ఉండదు, మిగతంతా అంత మిథ్య, అంత నిజం కాదు, ఒకటే ఒకటే ఉండాలి అని చెప్తుంది. ఇప్పుడు ఒకటి అనేది నిజమా, చాలా ఉండేదని నిజమా? ఇప్పుడు ఒకటి ఒకటి
కలవలేదా స్వామి? ఒకటేం చెప్తారా, చాలా ఉండాలని చెప్తారా? చాలా ఉండాలని చెప్తే అప్పుడు ఒకటి ఉండాలని చెప్పిన ఒక వేదవాక్యానికి ఏమవుతుంది? తప్పిపోతుంది. సరే స్వామి, ఒకటే ఒకటి ఉన్నది. అప్పుడు చాలా ఉండాలని చెప్పే వేదవాక్యాన్ని తప్పిపోద్ది. దీనికి దా భేద శృతి అభేద శృతి అని పేరు. ఒక 4 సంవత్సరం ముందు మనం చూసినాము. ఏం స్వామి, ఏం చూసినాం తెలుసు? అహమేవ పరంతత్వం దర్శనం భేదయేవచ అని చెప్పి దర్శనం భేదయేవచ ఆ వార్తలో ఇది మనం చూసినాం. భేద శృతి అభేద శృతి కడగ శృతి అని 3 ఉంటుంది. భేద శృతి అభేద శృతి కడగ శృతి ఇది 3 ఉంటుంది. ఇంకొక 3 ఉండదు. చిత్తు అచిత్తు ఈశ్వరుడు అని చెప్పి 3 తత్వాలు ఉంటుంది. ఇప్పుడు ఈ భేద శృతి అభేద శృతి 3 తత్వాలు ఉంటాయి కదా, ఆ 3 తత్వాలు భేద శృతి అంటే చాలా ఉండదు, చాలా ఉండదు అని అర్థం. అభేద శృతి అంటే ఏది లేదండి, ఒకటే అండి, ఒకటే, వేరేం లేదు, అది ఒకటి చెప్తుంది. అయితే ఈ 2 కలపాలి కదా, ఇది కలిపేది ఎట్లా? ఒకటి ఒకటి కలుస్తుందా? కలవలేదే. ఏం స్వామి ఇట్లా ఉండదు, ఇట్లా ఉండదు, ఇట్లా ఒకటి ఒకటి కలవలేదే, కలవాలి కదా. కలిస్తేదా శాస్త్రం కరెక్ట్ అని చెప్పడం వద్ది. శాస్త్రం లేకుండానే వీళ్ళు ఒకటి ఒక పక్క ఒకలాగా చెప్తాను, ఒక పక్క ఇంకోలాగా చెప్తానని చెప్పి ఉంటే శాస్త్రాన్ని మీద ఎవరికి నమ్మకం రాదు. ఏం స్వామి శాస్త్రం ఈ పక్క ఏమో ఒకటే చెప్తుంది, ఆ పక్క ఏమో చాలా ఉండాలని చెప్తుంది, ఏం శాస్త్రం ఇది అని చెప్పి వస్తుంది కదా. 2 నిజమే, అది ఎలా స్వామి 2 వస్తుంది? 2 ఎలా వస్తుంది? అదిదా చేరకుండా ఉండేదని చేర్చే సామర్థ్యం నరసింహకు ఉన్నది. ఆ నరసింహుడు ధ్యానం వల్లదా ఈ శ్రీభాష్యం పూర్తిగా రాసిందే ఏమిటంటే రామానుజుల వారు దీని వల్లదా. అప్పుడు ఎట్లా స్వామి చేరద్ది, ఎలా చేరద్ది? ఆ చేర్చేద్దా ఇంకో శృతి ఉన్నది గడగ శృతి అని పేరు. చేర్చేద్దా గడగ శృతి చరం ప్రధానం అమృతాక్షరం అరా చరాత్మాను ఈషదు దేవయేక. చరం ప్రధానం అమృతాక్షరం అరా చరాత్మాను ఈషదు దేవయేక. అన్ని చాలా ఉండాలి, చాలా ఉండాలి శాస్త్రం చెప్తుంది. ఇంకోటి ఏం చెప్తుందంటే ఒకటే ఉండదు, వేరేం లేదు. మీదేదైనా ఉండాలని చెప్తుంటే నీకు మృత్యు, నీకు నరకమే అని చెప్తుంది. స్వామి ఒకటే చాలా. ఎస్ ఆత్మా శరీరం ఎం ఆత్మాన వేద, ఎస్ పృథివీ శరీరం ఎం పృథివీన వేద అని చెప్పి శాస్త్రం ఉంది. అట్టే ఒకట 3 ఒకట అంటే ఒకటిని చెప్పచ్చు, 3 చెప్పచ్చు. అది ఎట్లా స్వామి? 3 తత్వాలు ఉన్నదే, చిత్తత్వం అచిత్తత్వం ఈశ్వరతత్వం. చిత్తత్వం అనేది జీవాత్మతత్వం, అచిత్తత్వం అనేది జ్ఞానం లేని తత్వం, ఈశ్వరతత్వం అనేది మహాజ్ఞానం ఉండే తత్వం. ఈ 3 తత్వం ఉన్నాయి కదా. అయితే ఇదంతా ఎట్లా ఉంటుంది? ఇది 3 కదా, ఇది ఒకటిని చెప్పచ్చా? చెప్పచ్చు. స్వామి మీరు ఏం చెప్తున్నారు? 3 చెప్పేసి మళ్ళీ 1 చెప్పచ్చా అంటే చెప్పచ్చు. ఎలా స్వామి చెప్పనవద్ది? 3 వస్తువులు ఉండదు. ఆ 3 వస్తువులు ఒక్కటండి ఇది అని చెప్తే అప్పుడు 3 వస్తువులు కాదా? 3 వస్తువులే. ఒక వస్తువా? ఒక వస్తువే. ఏదో నాటకాలనే చెప్పినట్టు చెప్తున్నారు స్వామి. ఒకటి 3 వస్తువు ఉంటే 3 వస్తువుని చెప్పండి, ఒక వస్తువు ఉంటే ఒక వస్తువుని చెప్పండి. 3 వస్తువులు పెట్టేసి దీన్ని 1 చెప్పచ్చు, 3 చెప్పచ్చు అంటే పిచ్చోడు అయిపోతారు. ఎవరైనా పిచ్చోడు అయిపోతారు. ఇది 2 కలిసిందా, కలవలేదు కదా. ఈ కలిసే సామర్థ్యం ఎవరికి ఉండదు? నరసింహుడికి ఉండదు. అందువల్లదా నరసింహను ధ్యానం చేస్తారు స్వామి రామానుజుల వారు. సరే అప్పుడు ఇది కలిసింది ఎట్లా అంటే దీనికి ఏమో ఎట్లా కలసద్ది? ఇది ఎట్లా కలసద్ది అంటే చేతన అచేతనం 2 భగవంతుడికి శరీరం. ఇప్పుడు ఈ చర్త, ఇప్పుడు ఒకే విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నాను, చేతులు ఉండదు, ఉండదు, కాళ్ళు ఉండదు, ఉన్నది, కళ్ళు ఉండదు, ముక్కు ఉండదు, నోరు ఉండదు, శిరస్సు ఉండదు, అదే ప్రకారం తిరుమార్గం ఉండదు కదా. ఇప్పుడు కళ్ళే చేతుల, చేతుల స్వామి కళ్ళు చేతులు అవ్వద్ది, కళ్ళు వేరు చేతులు వేరు. అదే నోరే కళ్ళ, అది ఎట్లా అవ్వద్ది? కాదండి, ఈ చెవే
నా కాళ్ళా కాదు. అప్పుడు కాళ్ళు వేరు, కళ్ళు వేరు, చేతులు వేరు అని చెప్పాడు. ఒక స్వామి ఏం చేశాడు, నా పేరు పెట్టి పిలిచాడు, స్వామి మీరు రండి అని చెప్పి పిలిచాడు. నేను పోయాను. పోయిన తర్వాత, ఏమండి మీ పేరు పిలిచాను, కళ్ళుతో పాటు నోరుతో పాటు చెవితో పాటు వచ్చేసారు, మిమ్మల్నే కదా పిలిచాను, నువ్వు ఎందుకు నోరుతో పాటు కళ్ళతో పాటు వచ్చేవన్నాడు. స్వామి ఏంది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, నన్ను పిలిస్తే అదంత కలిసి వస్తుంది, అది ఎట్లా వస్తుంది, అప్పుడు కళ్ళే మీరా, చెవే మీరా, నోరే మీరా అంటే ఇదేం దెబ్బది, నాకు అర్థం కాలేదే, కన్ఫ్యూజ్ అయిపోయానే, నోరే నేను కాదు, కళ్ళు నేను కాదు, చెవు నేను కాదు. అప్పుడే ఏంటి అడిగితే ఇదంతా ఏంటి వెబ్బేరుదన, ఒకటే కాదే, ఒకటే కాదని చూస్తే ఒకటే కాదు, అయితే మనిషి రూపంలో ఈయన ఒకటే అని చెప్తే ఒకటే, మనిషి రూపంలో చూసినప్పుడు ఈయన ఒకటే, దా ఏం లేదు. ఇప్పుడు తెంకాయ చెట్టు తీసుకుంటాం, కొబ్బరి చెట్టు, తెంకాయ చెట్టు తీసుకుంటే దాంట్లో ఆకులు ఉంటుంది, దాంట్లో తెంకాయ ఉంటుంది, దాంట్లో పూలు కూడా ఉంటుంది, దాంట్లో ఇంకా పైక 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 స్టెమ్ ఉంటుంది, ఇదన్నీ ఉంటుంది కదా. ఇప్పుడు తెంకాయ చెట్టు అని చెప్తే ఒకటే, అది అన్నీ కలిసి చెప్తుంది కదా. అవును. ఒకడు ఏం చేశాడు, స్వామి దాంట్లో తెంకాయ తీసుకురన్నాడు, తెంకాయ తీసుకురాకుండా ఆకులు తీసుకుపోయాడు. ఏమయ్యా తెంకాయ తీసుకురామంటే ఆకు తీసుకొచ్చాయి అని అడిగాడు. స్వామి తెంకాయ చెట్టు అంటే ఒకటే కదా, ఆ ఒకటిలో ఏది తెచ్చినా మీకంటే ఒకటిలో ఇది చాలా వద్దు, తెంకాయ చెట్టు లోపల చాలా ఉంటుంది, తెంకాయ వేరు, ఆ ఆకులు వేరు, ఆ స్టెమ్ వేరు, ఒకటి సపరేట్. అప్పుడు ఒకే వస్తువులనే చాలా ఉంటుంది, ఒకే వస్తువులనే ఒకటిగాను ఉంటుంది. ఈ ప్రకారం చేసిందా నరసింహుడు. కొంచెం మీకు అర్థమయ్యేది కొంచెం సమంగాగా ఉంటుంది. శ్రీభాషణులది చాలా బాగా ఎత్తున్నారు, వేదార్థ సంగ్రహంలో చాలా బాగా ఎత్తున్నారు. అందువల్లదా అద్వైతానికిని విచిట్ట అద్వైతానికి ఇద్దా తేడా. అద్వైతం ఒకటే చెప్తుంది, విచిట్టాద్వైతం ఒకటే చెప్తుంది. ఎట్లా స్వామి, ఇప్పుడు మన సబ్జెక్టే పోయింది, మనం ఉపదేశరత్న మాన ఇది శ్రీభాష్యమని సందేహం వచ్చేసింది. ఆయన కూడా తెలుసుకుందా కావాలా, ఎట్లయినా మనం తెలుసుకొని కదా కావాలా. ఇప్పుడు పై తేట చూసినప్పుడు మనకేం వస్తుందంటే, స్వామి ఇది ఒకట కలిసి చాలా ఉండదా అంటే, కలిసి ఉండదు, పై తెరచు ఉండదు, అన్ని కలిసి ఉండదు అని చెప్పుకోవచ్చు. అయితే ఒకటిని చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఎలా స్వామి చెప్తావు, ఎట్లా చెప్తావు, ఎట్లా చెప్తావు. అందుకే అద్వైతం విచిట్టాద్వైతం తేడా తీశాను కదా. విచిట్టాద్వైతం ఒకటిగా చెప్తుంది, అద్వైతం ఒకటిగా చెప్తుంది. అప్పుడు రెండు ఒకటే కదా, ఒకే మతం కదా. కాదు, ఒకే మతం కాదు. ఏం స్వామి ఏం తేడా, వీళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు ఒకటే చెప్తున్నారంటే, వీళ్ళు ఒకటి చెప్పిన దానికి వాళ్ళు ఒకటి చెప్పిన దానికి తేడా ఉంటుంది. అన్ని కలిసి ఉండేది ఒకటి విశిష్ట అద్వైతం, ఏది లేదు ఒకటి, ఇది అద్వైతం. బాగా తెలుసుకోండి, ఇదంతా మీరు గుర్తుపెట్టుకుంటే బాగా అర్థమైపోద్ది. విచిట్టాద్వైతం అంటే ఏంది, అద్వైతం అంటే ఏంది, అన్ని కలిసి ఉండేది ఒకటి విచిట్ట అద్వైతం. విచిట్ట అంటే కలిసిన అద్వైతం, అది ఉత్త అద్వైతం. ఏది కలవల, ఒకటే బ్రహ్మ, ఒకటే బ్రహ్మానికి ఏం రూపం లేదు, బ్రహ్మానికి గుణాలు లేదు, బ్రహ్మానికి ఏ విధమైన ఇది లేదు, శ్రీవైకుంఠం ఉండదా, లేదు. అద్వైతులు శ్రీవైకుంఠాన్ని ఒప్పుకోలేదు, అయితే వాళ్ళు శ్రీవైకుంఠం పోతానంటారు. ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదే, ఎలా ఒప్పుకుంటారు, ఏమిటా ఈ లోకమే ఒప్పుకోలేదే. ఇప్పుడు మేము ఈ లోకంలో ఉన్నాం కదా, ఒప్పుకోలేదే ఈ లోకమా, మిమ్మల్ని అన్నా ఒప్పుకోలేదు, నువ్వు లేదు నేను లేదు, బ్రహ్మ ఒకటే ఉండదు. అప్పుడు బ్రహ్మ ఒకటే ఉండదు, అది ఎలా ఉండదు స్వామి, ఏ రూపంలో ఉంటుంది, దానికి రూపం లేదు, అరూపం, అరూపంలో ఉంటుంది, రూపం లేకుండా ఉంటుంది, ఇది వాళ్ళు చెప్పేది. అప్పుడు ఒకటే ఉంటుంది, అదిని ఒప్పుకుంటాము. చాలా ఉన్నదిని ఏదైనా ప్రకారం, ముక్కు చెవు నోరు అంతా ఉన్నాయి కదా, అయితే అన్ని ఒకటే కాదే, అది కలిసి అది ఇదన్నీ కలిసి ఉండే దానివల్ల
ఇప్పుడు ఏం లేదు, ఈ పంచ ఉంటాయి కదా, ఈ పంచలో దీంట్లో తాడు ఉంటుంది, ఇది తాడు, ఇది తెల్ల పంచ, ఇక్కడ రంగులంతా వేసినారు, ఇక్కడ తెల్ల పంచ. ఈ తెలుపు అనేది రంగులు, అదే ఈ పంచ అనేది తాడుతో చేస్తారు, దూది దూది నుంచి తాడెత్తారు, తాడు నుంచి పంచ చేస్తారు. ఇప్పుడు ఆ తెలుపు పంచ రెండు ఒకటా? ఒకటి కాదు. తెలుపు వేరు పంచ ఏమిటే, తెలుపు అనేది రంగుల్లో వస్తుంది కలర్స్, పంచ అనేది తాడులో వస్తుంది. తాడు అనేది వేరు, రంగులు అనేది వేరు. సరే స్వామి, దీని నుంచి కొంచెం టీచ్ చేసేయండి, నాకు తెలుపు ఒకటే కావాలా, తాడు అక్కడనే ఉంది, నాకు తెలుపు ఒకటే కావాలంటే తీనవద్దండి, తీను కాదు, తీను కాదండి, రెండు ఒకటేండి అని ఒకటి చెప్పాడు. ఒకటే చెప్పొచ్చా? చెప్పను కాదు. ఇప్పుడు నా కళ్ళు ముక్కు నోరు అంతా ఒకటే, నా దగ్గరే ఉండదు ఇది. ఇప్పుడు నన్ను పిలిస్తే అన్నితో కలిసి నేను వస్తాను, వచ్చిన దానివల్ల స్వామి స్వామి కళ్ళు ముక్కు నోరు అంతా ఒకటే ఆయన అన్ని తీసుకొని వచ్చేసాడు, వేరుగా అట్లయితే సపరేట్గా తీ, ప్రాణం పోంది, ఇంకా నేను ఉండను, నా శరీరం ఉండదు. అదే ప్రకారం ఈ దీంట్లో ఈ తెల్ల తెల్లట ఆ రంగుని తీనవద్దంటే తీను కాదు. దీనికి ఏం పేరు? అప్రతక్ సిద్ధ విశేషణ పేరు, అప్రతక్ సిద్ధ విశేషణ పేరు. అట్లయితే తీను కాదు, తీను కాదనే దానికోసం రెండు ఒకటి కాదు, ఇది వేరు అది వేరుగా. ఆ ప్రకారంగా మనం బ్రహ్మం అనే శ్రీమన్నారాయణుడికి శరీరంగా ఉండాం, ఇప్పుడు కూడా శరీరంగా ఉండాం, ఎప్పుడు శరీరంగా ఉండాం, ఈ జగత్ పూర్తిగా శరీరంగా ఉండము. సపరేట్గా తీసేయండి స్వామి, శరీరం వేరు ఆత్మ వేరుదనే అమ్మను సరే, ఆ సపరేట్గా తీయండి, తీను కాదు. తీను కాదంటే అప్పుడు దానికోసం ఏమిటే, బ్రహ్మానికి శరీరం మన శరీరం మనం తీనవద్దా? ఇప్పుడు నేను సపరేట్గా ఈ శరీరం సపరేట్గా అవద్దా? అవద్ది, ఒకరోజు అవద్ది. ఇప్పుడు ఒకరోజు అయిందంటే స్వామి ఆయన పోయాడండి, పోయి 10 నిమిషాలు అయింది, ఎక్కడికి పోయాడు? పోయాడు, ఎక్కడికి పోవాలో పోయాడు, ఆయన ఆత్మ పోయింది. అప్పుడు ఏంది? శరీరం కింద పడిపోయింది, అప్పుడు అంతే. దాని తర్వాత అంతవరకు తీనుగా తీసేసేయమనుకోండి, కొద్ది. అదే ప్రకారంగా బ్రహ్మం మనం ఎప్పుడైనా సపరేట్ అవద్దంటే అవనే అవ్వదు. ఆయన శరీరిగా ఉంటాం, మనం శరీరంగా ఉంటాం, ఆయన శరీరి శరీరంగా ఉంటాం. అయితే శరీర శరీర భావం ఉంటుంది, రెండు ఉంటుంది, రెండు ఒకటి కాదంటే ఒకటి, ఒకటిని చూస్తే ఒకటి వస్తుంది. అదే ప్రకారం రెండుని మూడుని చూస్తే మూడు వస్తుంది. మనం ఎలా చూస్తామో అట్లా చూసుకోవాలా. అందువల్ల అలాంటి చేరకుండా ఉండేదని చేర్చే సామర్థ్యం దేనికి ఉండదు? నరసింహ ఉండదు. అందువల్లదా నరసింహ ఉపాసకం పెట్టుకుంటారు. దానిద జ్వలంతం సర్వతోముఖం ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం సర్వతోముఖం నరసింహం బీజనం పత్రం నృత్యం యుత్తున్ నమాంజకం అని చెప్పి ఆ చెప్తాడు. సరే సరే స్వామి, ఇప్పుడు దీంట్లో స్వాతి అంటేనే ఇప్పుడు ఇంతవరకు తెలిసిపోయింది కదా. ఇప్పుడు మూడు చూసేశాం, ఆళ్వార్లు స్వాతి నక్షత్రం అవతారం చేసి పెరిగి ఆళ్వార్ ఆయన ఏం కైంకర్యం చేసి చూసేసాము. అదే ప్రకారం పెరిగితరు నంబి ఆయన ఏం కైంకర్యం చేసి చూసేసాము. నరసింహుడు స్వామి ఏం ఆయన కైంకర్యం కాదు, ఆయన మంత్రం. ఆ మంత్రం ఏం చేస్తుంది? చేరకుండా ఉండే వస్తువుని చేరుస్తుంది. ఏది చేరకుండా? మా ఒకటే 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 ఉండాలని చెప్తారు కదా. కాదు, అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలంటే ఒకటి చెప్పను కదా, చెప్పచ్చు, ఒకటిని చెప్పచ్చు, మూడుని చెప్పచ్చు అని చెప్పి ఈ ప్రకారం చేర్చేసాడు. ఇప్పుడు సరిపోయింది. రెండోది, దీంట్లో ఈ నరసింహనికి ఉండే జ్యోతి ఉంటుంది కదా, జ్వలంతం అంటారు. జ్వలంతం అనేది దీంట్లో మనకి నరసింహ మంత్రం అనేది మాలా మంత్రం, అదే ప్రకారం బీజ మంత్రం అంటే చాలా ఉండదు, ఒకటి కాదు రెండు కాదు చాలా మంత్రం ఉండదు. ఇది కాకుండా నరసింహ అష్టకంని ఒక ఒక శ్లోకం ఒకటి చేసినాడు కూరత్తాడు ఆ పేరునే ఒక స్వామి కూరనారాయణ జీ అని పేరు, ఆయన పేరు.
శ్రీమతల లంగపరి పూర్ణ శశకోటి శ్రీధర మనోగర చటాపుటల కాంత పాలయ కృపాలయ భవాంబికే నిమగ్నం దైత్యవరహార నరసింహ నరసింహ. అది కాకుండా మాతా నరసింహ, పితా నరసింహ, భ్రాత నరసింహ అని చెప్పి నరసింహ మంత్రం ఒకటిగా చాలా ఉన్నది. ఇంతటిగా ఆయన అవతారమే ఒకటిన్నర గంట చెప్తా. కృష్ణావతారం అంటే 100 సంవత్సరాల తర్వాత, రామావతారం అంటే 11,000 సంవత్సరాలు, మిగతా అవతారం అంతా ఏదో కొన్ని రోజుల్లో ఉంటుంది. నరసింహ రోజులు కాదు, ఒక ముహూర్తం. ఒక ముహూర్తం అనేది ఏంటి, ఒకటిన్నర గంట చెప్పు. ఆ ఒకటిన్నర గంట చెప్తే అవతారం అయితే అది అవతారాన్ని మనం ఎట్లా పొందుతున్నామో అట్లా పడుతున్నాం ఉంది. ఇప్పుడు రెండోది, ఈ నక్షత్రంలో గణం విడదీసేది ఒకటి ఉండదు. ఇది దేవగణం, ఇది రాక్షస గణం, ఇది మనుష్య గణం అని చెప్పి అప్పగా సపరేట్ చేస్తారు. దాంట్లో స్వాతి, ఇది వచ్చి జ్యోతిష శాస్త్ర విషయం ఇది. ఇప్పుడు అని చెప్పేది స్వాతి నక్షత్రం అనేది దేవగణం. స్వాతి నక్షత్రంలో ఉండేటోళ్ళు కొంచెం దేవుడి సంబంధం ఉంటుంది వాళ్ళకి. అటైతే ఎవరంతా స్వాతి నక్షత్రం ఉన్న వాళ్ళంతా అందరికి ఉంటుందా స్వామి అంటే అందరికి చెప్ప కామన్గా ఇది. అప్పుడు దానికి దేవగణం పేరు. అందువల్ల ఇది పంచాంగంలో అప్పుడప్పుడు ఇదంతా చెప్తారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే స్వాతి అంటేనే మనం మ్యాచింగ్ చూడాల్సిన అంత పని లేదుంటారు. పెళ్లి చేయాలంటే ఇది ఈ పక్క కొంచెం ఎక్కువ, మన ఆంధ్ర శైలి కొంచెం తక్కువనే. వాళ్ళకి మనసు నచ్చిందంటే పెళ్లి చేస్తారు. అది కాదు, దాని తర్వాత వాళ్ళకు ఇచ్చుకునేది పుచ్చుకునేది దాంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే నిలిపేస్తారు. ఏం లేదంటే పెళ్లి చేసుకుంటారు. ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇచ్చుకునేది పుచ్చుకునేది దాంట్లో అంత మాట ఇక్కడ ఉండరు. ఇక్కడ జాతకాలు చూస్తారు, జాతకాలు సరిగా రాలేదనుకుని అప్పుడు వదిలేస్తారు. అట్లా చూసినప్పుడు అప్పుడు స్వాతి నక్షత్రం అంటే ఏం చూడాల్సిన పని లేదండి, డైరెక్ట్గా పోవచ్చు. అంత స్వాతి నక్షత్రానికి అంత వైభవం, ఎందుకంటే అది జ్యోతిష్ స్వరూపంగా ఉంటుంది అని చెప్పి. అది కాకుండా నరసింహుడు అవతారం ఎప్పుడు తెలుసా, వైశాఖ మాసం శుక్లపక్షం ప్రదోషంలో నరసింహ అవతారం. అది శనివారం అవతారం చేశాడు. స్వాతి నక్షత్రం వైశాఖ మాసం శుక్లపక్ష ప్రదోషం అంటారు. శుక్లపక్ష ప్రదోషం, ప్రదోషం అంటే ఇంకా అమాసన పౌర్ణమి రాబోద్ది. శుక్లపక్షం అంటే ఇది ఏమన్నా పౌర్ణమి రాపోద్ది. ఆ పౌర్ణమి రాపోద్ది అని ఒక ఇది ఉంటుంది కదా, దాన్ని చెప్తారు. అందువల్ల ఆ శుక్లపక్ష ప్రదోషంలో నరసింహ అవతారం శనివారం అంటారు. శనివారం దీనిద ఈ శ్లోకమే చెప్తుంది. ఈ శ్లోకమే చెప్తుంది మందేవారే ప్రదోషే కనక కశిపు సంహార దేవ జినిద్వా, సంహార దేవే జినిద్వా అని చెప్పి ఆ ప్రదోష రోజు అవతారం చేశాడు. భగవతి విషయం ఎందుకంటే ప్రదోషం అని అంటేనే ఆ రోజు భగవంతుడి గురించి దా పూర్తిగా మనం తెలుసుకోవాలా, దాని గురించి చెప్పాలి. వేరేం చెప్పకూడదు, వేరే ఏదే చెప్పుకోకూడదు. ఆ ముహూర్త టైంలో అది అందియంపోదిల్ అరియురువాగి అరియ ఎడిత్తవనై, ఇది మన తిరుపలాండ మనం చూసినాము. అంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఒక ప్రదోషం అంటే ఒకటిన్నర గంటలు అంటేనే ఆ టైంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు గురించి మనం చెప్పుకోవాలా, వినాలా, దాని గురించి మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే మనకి మంచి కార్యం సిద్ధమవుద్ది. ఏదో మాట్లాడుకోవడానికి ఏ అపోద్ది అంతే. ఎందుకు దాని తర్వాత కనక కశిపు అంటే ఇది దీంట్లో సంస్కృతంలో కనక కశిపు అంటే హిరణ్య కశిపు. దీనికి ఆళ్వార్ పెట్టిన పేరు పొన్ పయ్యరోన్. ఆయా ఆళ్వార్ పెట్టిన పేరు పొన్ పయ్యరోన్. ఆ హిరణ్య కశిపు, ఆ హిరణ్య కశిపు ఏంటంటే ఈ ప్రకారం ఉండడం మందేవారు అంటే శనివారిని శనీశ్వరుడు అంటాం కదా, శనీశ్వరుడు అంటేనే ఆయన నిదానంగా పోతాడు, మెల్లగా నడుస్తాడు, ఫాస్ట్గా పోడు. దగ్గర దగ్గర ఒక 12 రాశులు వాళ్ళు దాటాలంటే 30 సంవత్సరాలు అవుద్ది. ఒక రాశికి
రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. మొత్తం 12 రాశులు, మేష, రిషభ, నిధిరం, కటకం, సింహం, తులాం, కన్ని, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అని చెప్పి 12 రాశులు. ఆ 12 రాశులకి ఒక సుట్టు రావటానికి 30 సంవత్సరాల మధ్య. అట్లయితే ఒక్కొక్క రాశులను 2.5 సంవత్సరాలు ఉంటాడు శని భగవంతుడు. ఉన్నా కూడా అది ఏమవుద్ది అంటే, ఎందుకు స్వామి అంటే చిన్నగా నడసారని అర్థం. అందువల్ల కొంతమంది చెప్తారు 30 సంవత్సరాలు పూర్తిగా బాగా బతికినోడు లేదు, 30 సంవత్సరాలు పోయినోడు లేదు అంటారు. అంటే ఒక ఒక సర్కిల్ రావటానికి 30 సంవత్సరాలు అవద్ది కొన్ని. అదే గురువు, గురు ఉంటే స్వామి వ్యాడ్ అని అంటారు. వ్యాడ్ అంటే గురువు. ఆ గురువు ఏం చేస్తారంటే అతను ఒక సంవత్సరమే, ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశికి పోతా ఉంటాడు. అయితే రోజుల్లో పోయే ఇదంతా కూడా ఉండదు, గ్రహాలంతా కూడా ఉండదు. ఒక రోజులోనే ఇక్కడి అక్కడ పోద్ది, ఇక్కడి అక్కడ పోద్ది. చంద్రుడు ఆ ప్రకారం పోతాడు. చంద్రుడు ఇక్కడి నుంచి అక్కడికి పోతాడు, అక్కడికి వెళ్ళి పోతాడు. ఎందుకోతాడంటే ఈ నరసింహుడు అవతారం త్రేతాయుగంలో అవతారం చేశాడని చెప్పి రాసినాడు ఇక్కడ. అయితే నరసింహ అవతారం క్రితయుగ అవతారం, దీనిలో మళ్ళీ బలసాధన. అదాది త్రేతయ మాది కల్పి కిలకమలయుగే మాధవే మాసి. మాధవ మాసం అంటే వైశాఖ మాసం, మాధవ మాసం అంటే వైశాఖ మాసం. ఇది మనం చూస్తున్నాము ఏరారు వైగాది విశాఖతి ఆ మైగాది మాసి శుక్లపక్షి సాధ్యేశ ఏగి వని జర కరణి భూదిధ్యా మర్దే మందేవారే. మందేవారి దా శనీశ్వరుడు శనివారం. ఆ మంది అంటే శనివారం అంటే మంది అంటే మందంగా ఉంటారు కదా, పిలిస్తే ఇదిగో వస్తున్నాను అని చెప్పి లేవటానికే ఒక అరగంట అవుద్ది. మళ్ళీ లేచిన తర్వాత ఒక అడుగు పెట్టడానికి ఒక అరగంట అవుద్ది. అంటే ఆ ప్రకారం శనీశ్వరుడు, శనీశ్వరుడు ఆ ప్రకారం ఉంటాడు. అది శనీశ్వరుడు ఉన్నది. ఈయన అవతారం చేసింది శ్వేతాయుగం ఈ శ్లోకంలో చెప్తుంది. అయితే ఆ శ్వేతాయుగం చెప్తే కూడా ఇది జరిగేది శ్వేతవరా కల్పే అని చెప్పి. అయితే మన ప్రకారం కృతయుగంలో నరసింహ అవతారం జరుగుతుందని మనం చెప్తున్నాము. కృతయుగంలో 5 అవతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం. ఇది 5 అవతారం కృతయుగంలో జరిగింది. అయితే ఈ శ్లోకంలో చెప్పేది త్రేతాయాం అని చెప్తుంది. స్వామి త్రేతాయాం చెప్తుంది, మీరేమో కృతయుగం చెప్తున్నారంటే కల్పం వేరు. కల్పం శ్వేతవరాగ కల్పే ఇప్పుడు మనం ఉండేది, దీంట్లో కల్పం వేరు. ఒక్కొక్క కల్పం 72 చతుర్యుగాలను పోతే కల్పం మారిపోద్ది. 72 చతుర్యుగాలు పోతే కల్పం మారిపోద్ది. ఈ కల్పం అనేది ఆది కల్పం పేరు. ఒక్కొక్క కల్పనను ఒక్కొక్క రాగా తెలుసుకోండి, ఒక్కొక్క కల్పనను ఒక్కొక్కలాగా అవతారం చేస్తాడు. ఒక్కొక్క కల్పనలో కృష్ణ, ఇప్పుడు కృష్ణావతారం తర్వాత వచ్చింది, రామావతారం ముందు వచ్చింది కదా. ఇదే వేరే కల్పం వచ్చింది అనుకోండి, రామావతారం వెనకాల వస్తుంది, కృష్ణావతారం ముందు వచ్చేస్తుంది. ఆ ప్రకారం అదే ప్రకారం ఈ కల్పం వేరే కల్పం కాబట్టి త్రేతాయుగంలో ఆ కల్పనలో నరసింహ అవతారం, అదే శ్వేతవరా కల్పే అనే ఆ కల్పనలో కృతయుగంలో కల్పం అది చెప్తున్నాను. అందువల్ల చిన్న అప్పుడు మాధవ మాసం వైశాఖ మాసం శుక్లపక్షంలో, అది కాకుండా ఎక్కడ సాధ్యేక యోగం వణిజసకరణంలో అవతారం చేశాడు. అది ఎప్పుడు? శనివారం అవతారం చేశాడు. వైశాఖ మాసం శుక్లపక్షం ప్రదోషంలో నరసింహ అవతారం. దీనికి ముప్పరి ఊట్య నక్షత్రం పేరు. ముప్పరి ఊట్య నక్షత్రం అంటే 3 అవతారం చేసింది, ఆళ్వారు, భగవంతుడు, ఆచార్యుడు, 3 అవతారం చేసింది. అట్లాంటి నరసింహ అవతారం, భగవద్ అవతారం, పెరియాడు అవతారం, ఆళ్వారు అవతారం, పెరియ తిరుమల అవతారం, ఆచార్య అవతారం. ఆహా, ఇట్లాంటి 3 అవతారం ఉంది. అది కాకుండా దీంట్లో చెప్పే విషయం ఏం పూర్తిగా చెప్పేస్తాను. మానిలత్తెన్ముன் நம் பெரியாழ்வார் வந்து தீர்த்த ஆணிதன்னில் சோதி என்றால் ஆதரிக்கும் ஞானியர் ஒப்போர் ஒருவரில்லை இவ்வுலகுதனில் என்று நெஞ்சே எப்போதும் சிந்தித்திரு. ஈ லோகம்லோ மன் நம் பெரியாழ்வார் அவதாரம் చేసిన ஆ ஜேஷ்டமாசம் சுவாதி நட்சத்திரம் அவதாரம் చేసిన அது எவரு தெரிஞ்சுக்கிட்டாரோ
ఆ తెలిసిన జ్ఞానం ఉంటారు కదా, ఆ జ్ఞానికి సమానమైన ఎవరు లేరు. ఎవరు లేదు, ఎవరు చెప్తున్నా మనసుకు చెప్తుంటాడు మనవాళ్ళమని. ఏ మనసే అవి తెలుసుకో తెలుసుకో. అందువల్ల ఎప్పుడు ఆ పెరియాళ్వారు స్వాతి నక్షత్రానికి ఎప్పుడు తలుచుకుంటానే ఉండు అని చెప్పి ఆశ్చర్యమైన భాషం ఈ పాత్రం పూర్తి అయిపోయింది. పాసనం అనేది 17వ పాసనం పూర్తి అయిపోయింది. 18వ పాసనం ఆశ్చర్యమైన పాసనం. మంగళా శాసనత్தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர்வத்தளவு தானின்றி பொங்கும் பரிவாளி வில்லுபுத்தூர் பட்டர்வீரான் பெற்றான் பெரியாழ்வார் என்னும் பெயர். இன்ற வில்லுபுத்தூர் பட்டர்வீரான் பெற்றான் இனிக்கு எலா பெரியாழ்வான் பேர் வச்சிந்தி. பெரியாழ்வார் ஆயனுக்கு ஆயின் பேர் ஆயின் பெற்றுக்கொள்ளுது. இப்படி தொண்டரடி பொடியாழ்வார் ஆயனுக்கு ஆயனே பெற்றுக்கொண்டார். ఆయనకి పేరు మొదటి గురించి విప్రనారాయణ పేరు. దాని తర్వాత ఆయనే మార్చుకున్నాడు తొండరెడ్డి పొడియాళ్వార్ని. అదే ప్రకారం పెరియాళ్వార్ ఈయనకి పేరు విష్ణు చిత్తర్ని పేరు. దాని తర్వాత ఈయనకి పట్టరపిరా అని పేరు వచ్చింది. దాని తర్వాత పెరియాళ్వార్ అని పేరు వచ్చింది. అప్పుడు పెరియాళ్వార్ పేరు వచ్చింది కదా, ఆ పెరియాళ్వార్ అనే పేరు ఆయనకి తెలవదు. ఆయన ఉన్నప్పుడు పెరియాళ్వార్ పేరు లేదు. అప్పుడు ఎందువల్ల ఆ పేరు వచ్చింది? మంగళాశాసన తత్పరర్. ఆ మంగళాశాసనం చేసేదల్లా మిగతా ఆళ్వారు ఉండారు, వాళ్ళు మంగళాశాసనం చేశారు. పొయ్యార్, భూదత్తార్, పేయార్, పుగడ్మడిసి, అయ్యన్, అరుళ్మారన్, శరళర్ను వాళ్ళు మంగళాశాసనం చేశారు. అదే ప్రకారం పెరియాళ్వారు మంగళాశాసనం చేశాడు. చేసి ఇక్కడ పెరియాళ్వారు చేసిన మంగళాశాసనంతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు మంగళాశాసనం ఏదే లేదు. ఆ మంగళాశాసనం వల్ల అయ్యమైంది ఈయనకి ఈ పెరియాళ్వారు అనే ఒక వైభవం ఈయనకి వచ్చింది. వైభవం వచ్చింది మాత్రం కాదు, దాని తర్వాత ఇంకోటి ఏం తెలుసా, ఈయనకి ఎందుకు పట్టభీరా అని పేరు? ఏదో ఉపకారం చేశాడు. ఏం ఉపకారం చేశాడు? విద్వాన్కి ఉపకారం చేశాడు. ఏ విద్వాన్కి? ఎవరు పరదేవతని తెలవల, శ్రీమన్నారాయణ బ్రహ్మాణ లేదు, శివుడా లేదు, ఖాళీయా, ఎవరు పరదేవత తెలవలేదు. ఆ సందేహం ఉంది. ఆ సందేహాన్ని పూర్తి చేసిన దానివల్ల ఈయనకి పట్టభీరా అని పేరు. ఆశ్చర్యమైన పాసనం. ఈ పాసనం మనం రోజు చెప్పాల్సింది. మంగళా శాసనత్తి మత్తుల్లో ఆళ్వార్గల్ టంకల్ ఆర్వత్తలవ తానిండి పొంగం పరివాడే వెల్లుబుత్తూర్ పట్టభీరా అని పెట్టాం పెరియాళ్వారెండని పేరుని ఆశ్చర్యమైన పాసనం. ఆ పాసనం ఏమనేది రేపు సాయంకాలం, రేపు శనివారం, రేపు ఉదయం లేదు, ఈరోజు సాయంకాలం కూడా కాలక్షేపం లేదు. ఈరోజు సాయంకాలం కాలక్షేపం ద్రావిడ భాష కాలక్షేపం ఉన్నది, అయితే మన తెలుగు భాష కాలక్షేపం లేదు. అందువల్ల రేపు సాయంకాలం, శనివారం సాయంకాలం 6 గంటలకు కాలక్షేపం ఉండదు, తప్పకుండా రావాల్సింది. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే అడగాల్సింది. ఆళ్వారు మీరు మౌనార్జీ త్రిలేషణం ఆచార్యం త్రిలేషణం భాగవత తిరువడిగలి శరణం. జై శ్రీమన్నారాయణ స్వామి. చెప్పమ్మా. శ్రవణ నక్షత్రం ముప్పరు ఉట్టి నక్షత్రంలో పిల్లల లోకాచార్యులు వామనామూర్తి ఆళ్వార్లు ఎవరు స్వామి? పొయ్యి ఆళ్వారు. జై శ్రీమన్నారాయణ. అర్థమైంది కదమ్మా? బాగా చక్కగా అర్థమైంది స్వామి. ఇది మా భాగ్యం స్వామి. కృతయుగంలో నరసింహ అవతారం, వామన అవతారం, మత్స్య అవతారం, ఇంకా 2 అవతారాలు ఏ చెప్తారు? కూర్మ, వరాహుడు, వామనుడు, నరసింహుడు. వరాహుడు, నరసింహుడు, వామనుడు రాసుకో.